I hope my audio and video both are clear. So let's proceed with the class. So if you look into the next part of the next part of the current affairs as part of the revision, on your slides you can see the question: Pemberthi and Chendalapur have been by the Ministry of the Tourism as the best tourism villages in which state? So, ye rashtramlo sambandhinchina ee rendu gramalni Ministry of Tourism dwara best tourism villages kinda choose chestunnaru. Answer is Telangana. So, in Telangana, Pemberthi and Chendalapur have been chosen by the Ministry of Tourism as the best tourism villages in Telangana for the year. సో కిషన్ రెడ్డి ఈ రెండు విలేజెస్ ని కూడా అవార్డ్స్ తీసుకునే టైంలో సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక స్పెషల్ ఫంక్షన్ జరిగింది న్యూఢిల్లీలో, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం. కర్మన్ కౌర్ తాండి ఇస్ అసోసియేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? ఏ ఆటకు సంబంధించింది కర్మన్ కౌర్ తాండి? ఆన్సర్ ఇస్ టెన్నిస్. సో ఇండియాస్ కర్మన్ కౌర్ తాండి హ్యాస్ క్లీన్చ్డ్ హర్ సెకండ్ W16 ITF టైటిల్ ఆఫ్ ద కెరియర్. సో ఈవెంట్ జరిగింది యుఎస్ఏలో. సో ఈ ఎవెన్స్ బైల్ అనే ఈవెంట్ లో కర్మన్ కౌర్ తాండికి ప్రైజ్ వచ్చింది అనమాట. సో కర్మన్ తాండి సానియా మిర్జా తర్వాత షీఈస్ అ ప్రో టు విన్ ద టైటిల్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద సమ్మిట్ ఆన్ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా? సో సమ్మిట్ ఆన్ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా జరిగింది కదా, దాని యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఏంటి అంటే సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ. సో సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ థీమ్ అనమాట. ఇది మూడవ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా జరిగింది. సో అందులో సస్టైనబిలిటీ సర్క్యులారిటీ అనేది ఒక థీమ్ కింద తీసుకొచ్చారు. ఓకేనా, సో ఇది దేని కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద వస్తుంది. అయితే ఈవెంట్ కండక్ట్ చేసిన వారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వారు కలిసి కండక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం. ద చైల్డ్ హెల్ప్ లైన్ ఇస్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ విచ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్? సో ERSS అన్నది ఉంది కదా, సో దాన్ని పాన్ ఇండియా నెంబర్ కింద ఏ చైల్డ్ హెల్ప్ లైన్ ని దేంతో కలుపుతున్నారు? ద ఆన్సర్ ఇస్ 112. సో ద గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్ప్ లైన్ విత్ ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ ERS 112 అనేది ఫస్ట్ స్టేజెస్ కంప్లీట్ అయ్యింది, ఫస్ట్ ఫేజెస్ లో అయ్యింది స్టేట్స్ లో. సో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డియు, గోవా, గుజరాత్, లడాక్ ఇలాంటి ప్లేసెస్ లో అన్నిట్లో కూడా ఈ సిస్టమ్ అవైలబిలిటీలో ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే 24/7 ఒక హెల్ప్ లైన్ ఉంటుంది అనమాట, కంట్రోల్ రూమ్ కి సెటప్ అయి ఉంటుంది. సో యూనియన్ టెరిటరీ వాళ్ళు దీంతో ఇంటిగ్రేట్ చేసి ఉంటారు అనమాట, యూనియన్ టెరిటరీస్ కూడా వీటితో ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. విచ్ కంట్రీ కండక్టెడ్ ది హాంకాంగ్ లేదా హ్యాన్ గ్లౌరీ మిలిటరీ ఎక్సైజ్? సో ఏ దేశం హాంకాంగ్ అనే మిలిటరీ ఎక్సైజ్ ని కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ తైవాన్. సో తైవాన్ ఏం చేసిందంటే ఇది ఒక ఫస్ట్ ఎవర్ మిలిటరీ డ్రిల్ అనమాట. సో త్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చేశారు దీన్ని. సో ఎందుకు చేశారు అంటే ఒకవేళ బీజింగ్ నుంచి అటాక్ వస్తే ఎలా వాళ్ళు కాపాడుకోవాలి అనే పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కింద దీన్ని చేశారు. సో ఇది ఒక వీక్ లాంగ్ ఆఫ్ వార్ గేమ్స్ లాగా కండక్ట్ చేస్తున్నారనమాట. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద డ్రిల్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. విచ్ కంట్రీస్ పాపులేషన్ డిక్రీస్డ్ బై అరౌండ్ 8 lakhs ఇండివిజువల్స్ ఇన్ 2022? సో 2022 కంపేర్ చేసుకుంటే, 2023 నుంచి 2022 కంపేర్ చేసుకుంటే ఏ దేశం యొక్క జనాభా తగ్గిపోయింది? ద ఆన్సర్ ఇస్ జపాన్. సో జపాన్ లో హిస్టారికల్ డిక్లైన్ అనేది కనపడతా ఉంది అనమాట. సో మీ అందరికి తెలిసిందే జపాన్ లో ఇదివరకు పాపులేషన్ ఉండేది, ఇట్స్ అ డెవలప్డ్ కంట్రీ, ఇదివరకు డెవలప్మెంట్ ఎంత జరిగింది, కానీ ఆఫ్టర్ వైల్ ఏమైందంటే పాపులేషన్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది అనమాట. సో మీరు 2022 చూసుకుంటే 0.65% పడిపోయింది. అక్కడ ఉన్న 122.4 మిలియన్ ఉన్న మాటలో 0.6% అనేది తగ్గుముఖం పట్టింది అనమాట. సో ఇలా డిక్లైన్ అవడంలో ఇది 14th కాన్సిక్యూటివ్ ఇయర్, అంటే 14 ఏళ్ళగా ఇదే జరుగుతూ ఉంది. ఓకే, సో అందుకని జపాన్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ యూ కెన్ సే దట్ పాపులేషన్ డిక్లైన్ ఉందని. సో మీకు తెలిసే ఉంటుంది ఏంటి రీజన్ అని కూడా. సో యాక్చువల్లీ జపాన్ లో కూడా దాన్ని బబుల్ అంటారు. సో
ఎందుకు అంటే 1947 నుంచి 1949 లో చూసుకుంటే పోస్ట్ వార్ తర్వాత లో ఫర్టిలిటీ రేట్స్ కనపడ్డాయి. అక్కడ పాపులేషన్ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది, తక్కువ మంది పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు, తక్కువ మంది పిల్లలు గట్టా జరిగారు. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అక్కడ బాగున్నాయి అనమాట. సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నప్పుడు చిన్న వర్క్ ఫోర్స్ ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోవడము, ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల జపాన్ పాపులేషన్ తగ్గిపోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. యా, నెక్స్ట్ కరెంట్ అఫేర్, విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్? సో ఏ దేశము ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ ని నిర్వహించింది? ఆన్సర్ ఇస్ ఇండియా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఏం చేసిందంటే ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ ని నోయిడాలో కండక్ట్ చేశారనమాట. సో ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ బై ద మినిస్ట్రీ సారీ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్. సో ఈ ఈవెంట్ లో వచ్చేసి 30 మంది వెయిట్ లిఫ్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అండ్ కేలో ఇండియా నుంచి వచ్చిన అథ్లీట్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ద బుక్ టైటిల్ మెమరీస్ నెవర్ డ్రై, మెమరీస్ నెవర్ డై అనే బుక్ ని లాంచ్ చేశారు కదా, ఎవరికి ట్రిబ్యూట్ గా లాంచ్ చేశారు దీన్ని? ద ఆన్సర్ ఇస్ అబ్దుల్ కలాం. సో యూనియన్ మినిస్టర్ అమిత్ షా వాళ్ళు ఒక బుక్ ని టైటిల్ చేసి వదిలారు, అది మెమరీస్ ఆఫ్ సారీ మెమరీస్ నెవర్ డై అనే బుక్ అనమాట. దీన్ని ట్రిబ్యూట్ టు ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రిబ్యూట్ గా వదిలారు. సో ద మినిస్ట్రీ అన్వీల్ ద బుక్ డ్యూరింగ్ హిస్ 2 డే విజిట్ టు రామాంతపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఓకే, సో ఈ బుక్ ని కోఆథర్ చేసింది డాక్టర్ ఏపీజే నసీమా మరేకర్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ వైఎస్ రంజన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెళ్దాం మనం. విచ్ కంట్రీ హెస్ ఇంట్రడ్యూస్ ది టెక్ ఈక్విటీ డిజిటల్ ఇంక్లూజన్ ప్లాట్ఫామ్? సో ఏ దేశము టెక్ ఈక్విటీ డిజిటల్ ఇంక్లూజన్ ప్లాట్ఫామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది? ఆన్సర్ ఇస్ ఇండియా. సో G20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు, గాంధీనగర్ లో ఎంపవర్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఇండియా టెక్ ఈక్విటీ డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఎందుకంటే ఈ డిజిటల్ యాక్సెస్ లో, అంటే డిజిటల్ యాక్సెస్ లో మనకి మీరు ఈ ప్లాట్ఫామ్స్ చూసుకోండి, లేకపోతే డిజిటల్ యాక్సెస్ కంప్యూటర్స్ కానీ, లేకపోతే యాక్సెస్ టు టెక్నాలజీ కానీ, జెండర్ గ్యాప్ ఉండకూడదు. మగవాళ్ళు ఆడవాళ్ళు సరిసమానంగా ఈ డిజిటల్ యాక్సెస్ అనేది వాళ్ళకి ఉండాలి. జెండర్ డిజిటల్ గ్యాప్ అంటారు దీన్ని, తగ్గించడం కోసం దీన్ని లాంచ్ చేశారనమాట. సో ఇది G20 ప్రెసిడెన్సీలో వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ కింద చెప్పచ్చు. సో ఇందులో కోర్సెస్ ఉంటాయి అనమాట. ఎలాంటి కోర్సెస్ అంటే డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, టెక్ స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారు, ఎన్హాన్స్మెంట్ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట. సో ఇది ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి నెక్స్ట్ 3 ఏళ్ళు మెయింటైన్ అండ్ ఫండెడ్ బై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ. సో వీళ్ళతో ఫండ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్, నేషనల్ మౌత్ వీక్ ఇస్ అబ్జర్వ్ ఇన్ విచ్ మంత్? సో ఏ నెలలో నేషనల్ మౌత్ వీక్ ని జరుపుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు? ఆన్సర్ ఇస్ జూలై. సో మన దేశాల్లో దేశ అంచు అంటే అక్రాస్ ద బోర్డర్స్ ఆఫ్ ద దేశాల నుంచి మొత్తం కూడా మన దేశం ఎస్పెషల్లీ భారతదేశం నుంచి July 22 నుంచి 23 దాకా ఈవెంట్ చేస్తారనమాట. సో ఇందులో సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో, సైంటిస్ట్ నాన్ సైంటిస్ట్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మాత్ ఎన్ని ఉన్నాయి వాటిని సర్వే చేయడం కోసం, సో ఇందులో చెప్పాలి అంటే 26 స్పీసీస్ ఆఫ్ మాత్స్ ఉన్నాయి. సో వీటిని నీలగిరి హిల్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో జనరల్ గా 146 మాత్స్ ని ఇప్పుడు దాకా రికార్డ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఎస్, విచ్ F1 రేసింగ్ డ్రైవర్ హెస్ సెక్యూర్డ్ 8th కాన్సిక్యూటివ్ విన్ ఆఫ్టర్ క్లించింగ్ బెల్జియం గ్రాండ్ ప్రిక్స్? సో ఏ రేసింగ్ డ్రైవర్ కి F1 ఏ F1 రేసింగ్ డ్రైవర్ కి కాన్సిక్యూటివ్ గా బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చింది? ఆన్సర్ ఇస్ మ్యాక్స్ వెస్టపెన్. దీని గురించి మనం నిన్నటి కరెంట్ అఫేర్ లో కూడా చదువుకున్నాము. సో Formula 1 రేసింగ్ డ్రైవర్ మ్యాక్స్ వెస్టపెన్ కి 8th టైం కూడా అవార్డు వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. దట్ ఈస్ యునెస్కో. యునెస్కో హెస్ సజెస్టెడ్ యాడింగ్ విచ్ సిటీ టు ఇట్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ డేంజర్? సో యునెస్కో ఏ సిటీని నేను ఇంక్లూడ్ చేస్తాము డేంజర్ లో ఉంది అని చెప్పి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి అని చెప్పింది? ఆన్సర్ ఇస్ వెనిస్. సో యునెస్కో వచ్చేసి ఈ కల్చరల్ ఏజెన్సీ అనమాట, యుఎన్, ద యునైటెడ్ నేషన్స్ కల్చరల్ ఏజెన్సీ ఉంది. సో దీంట్లో ఏమని చెప్పారు అంటే వెనిస్ ని మేము వరల్డ్ హెరిటేజ్ సైట్ లోకి యాడ్ చేస్తాము, ఎందుకంటే
ఈ సిటీని సేఫ్ గార్డ్ చేయండి, ఇంకా దీని హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళ అథారిటీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఓవర్ టూరిజం. చాలా మంది వెనిస్ బ్యూటిఫుల్ సిటీ అని చెప్పేసి అందరూ బ్లాగ్స్ చేయడము అండ్ చాలా మంది మాట్లాడడం, వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే ఓవర్ టూరిజం అవుతుంది అనమాట. దీని వల్ల ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది, సో దీన్ని కాపాడండి అని చెప్పారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కలదాం. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ జీ ట్వంటీ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ మినిస్ట్రియల్ మీటింగ్? సో ఏ సిటీ G20 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబుల్ మినిస్ట్రియల్ మీటింగ్ గా ఉంది? ఆన్సర్ ఎస్ చెప్పండి. ఆన్సర్ ఎస్ చెన్నై. సో చెన్నైలో G20 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబుల్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది జరిగింది. సో ఇందులో క్లైమేట్ కి సంబంధించిన మ్యాటర్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం గ్రీన్ ఫాసిల్ ఫ్యూయల్స్ కి ఎలా వెళ్ళాలి వీటన్ని కూడా డిస్కషన్ జరిగింది అనమాట. ఓకే, సో కన్సెన్సస్ కూడా వచ్చారు. విచ్ ఇండియన్ స్టేట్ ఇస్ కండక్టింగ్ అ కాస్ట్ బేస్డ్ సర్వే అక్రాస్ ద స్టేట్? సో కాస్ట్ బేస్డ్ సర్వే అక్రాస్ ద స్టేట్ కండక్ట్ చేస్తున్న రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఇస్ బీహార్. సో బీహార్ వచ్చేసి మనం ఇది లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము, పట్నా హైకోర్టు ఒప్పుకున్న తర్వాత కాస్ట్ బేస్ సర్వే అనేది కండక్ట్ చేస్తా ఉన్నారనమాట. సో పట్నా హైకోర్టు దీనికి సంబంధించిన పిటిషన్స్ ఫైల్ చేసేసారు కదా గవర్నమెంట్ లో, అవంతా కూడా రిజెక్ట్ చేసి కండక్ట్ చేయొచ్చు అని చెప్పున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కెళ్దాం. జస్ట్ సెకండ్. ఇప్పుడు వీడియో క్లియర్ ఉందని నేను అనుకుంటున్నాను, జస్ట్ సెకండ్. ఓకే, యూఆర్ ఏబుల్ టు సీ మై వీడియో? ఓకే ఫైన్, సో లెట్స్ ప్రొసీడ్. నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం. ఓకే, విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్ ది రాజ్మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్? సో ఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి రాజ్మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేస్తున్నారు? ఆన్సర్ ఎస్ ఎస్ ఆన్సర్ ఎస్ ఓ సారీ అమ్మా ఆన్సర్ యా ఏ సంస్థ వచ్చి రాజమార్గ యాత్ర మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు? ఆన్సర్ ఎస్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI వాళ్ళు మీకు రాజమార్గ యాత్ర అనే మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేస్తున్నారు. ఇట్స్ అ మొబైల్ అప్లికేషన్. ఎందుకు అంటే ఈజీగా మనకి నావిగేషన్ కానీ, రూట్స్ కానీ, పెట్రోల్ పంప్స్ కానీ, ప్లాజాస్, హోటల్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హైవే మీద వెళ్తున్నప్పుడు కనపడాలి, మనకి ఈజీ యాక్సెస్ ఉండాలి, టైమ్లీ నోటిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి ఇది లాంచ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ ఇండియన్ స్టేట్ హోస్ట్ ది 7th ఎడిషన్ ఆఫ్ ది మెన్స్ ఏషియన్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ? సో ఏ రాష్ట్రం వచ్చి 7th ఎడిషన్ ఆఫ్ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కండక్ట్ చేస్తుంది? ఇది హాకీ టోర్నమెంట్. ఏ రాష్ట్రం కండక్ట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో 7th ఎడిషన్ ఆఫ్ మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ వచ్చేసి 2013లో స్టార్ట్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నారనమాట. సో ఇది చెన్నై మేయర్ రాధాకృష్ణ స్టేడియం లో కండక్ట్ చేస్తున్నారు అప్పుడు స్టార్టింగ్ లో. సో ఇది ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ దట్ ఇండియాలో జరుగుతూ ఉంది అండ్ క్యాపిటల్ సిటీలో దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, నేను చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను మీకు. సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? నేను 2 డేస్ బ్యాకే దీని గురించి డిస్కస్ చేస్తున్నాను, సో అందుకని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్పట్లేదు. సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ ఒడిస్సా. సో ఇన్ రెస్పాన్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ 2 ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎలెజ్డ్ పోచర్స్ అంటే ఎవరైతే పోచర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ యానిమల్స్ ఇల్లీగల్ చంపుతారో, వాళ్ళ వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్ చెప్పారనమాట, గవర్నమెంట్ వచ్చి జాయింట్ టాస్క్ ఫోర్స్ ని అపాయింట్ చేసిందనమాట. సో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ని కాపాడమని, వైల్డ్ లైఫ్ కాపాడమని అపాయింట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెళ్దాం మనం.
ప్రెస్ అండ్ రెగ్యులేషన్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ పిఆర్పి బిల్ 2023 23 ఈ పర్టికులర్ బిల్ ఏ యాక్ట్ ని రీప్లేస్ చేయడానికి వస్తుంది? ఆన్సర్ ఎస్ ఎస్ ఆన్సర్ ఎస్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ పిఆర్పి యాక్ట్ 1867. సో ఈ యాక్ట్ ని రీప్లేస్ చేస్తూ బిల్ వస్తుంది అనమాట. సో యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ వాళ్ళు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ పిఆర్పి బిల్ 2023 రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ బిల్ వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు కరెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అదే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867 ఉంది కదా, విచ్ ఇది రెగ్యులేటరీ, ఇది యాక్చువల్లీ ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ప్రింట్ అండ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండియాలో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ వేరే యాక్ట్ ని తీసుకు వేరే బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఇన్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇస్ బిలీవ్ టు హ్యావ్ కమిటెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అ మోషన్ విల్ బి రిఫర్ టు విచ్ కమిటీ? సో ఒకవేళ పార్లమెంట్ లో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అన్నది జరిగింది అంటే ఈ పర్టికులర్ మ్యాటర్ ని ఎవరికి రిఫర్ చేస్తారు? సో ద ఆన్సర్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ప్రివిలేజ్ కమిటీ అనమాట. సో ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మనకి చాలా ఇష్యూస్ జరిగాయి రీసెంట్ గా, మీకు రాఘవ్ చడ్డా చూసుకున్నా, లేకపోతే ఒబ్రాయిన్ చూసుకున్నా, డెరిక్ ఒబ్రాయిన్ చూసుకున్నా, వీళ్ళందరినీ కూడా ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేశారు అండ్ వాళ్ళు సస్పెన్షన్ కూడా చేస్తున్నారు అనమాట. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ గ్రాంట్స్ స్పెసిఫిక్ రైట్స్ టు మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ కొన్ని రైట్స్ ఇస్తుంది అనమాట ప్రివిలేజ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ వచ్చి. సో మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో మీరు పార్లమెంట్ లో ఏమైనా మాట్లాడినా కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్ లాగా లేకుండా ఉండడము ఇలాంటివి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఈ ఈ పర్టికులర్ ప్రివిలేజ్ ని దాటి ఫాల్స్ క్లెయిమ్స్ కానీ ఫాల్స్ అక్యుజేషన్స్ లేకపోతే ఏదైనా డామేజింగ్ మాట్లాడితే అప్పుడు ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇక్కడ మీకు ఉంది చూడొచ్చు, టీఎంసీస్ డెరెక్ ఒబ్రాయన్ అండ్ ఆప్స్ రాఘవ్ చడ్డా వాళ్ళు ఈ కమిటీకి రిఫర్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ ఇండియన్ చెస్ ప్లేయర్ ఓవర్ టుక్ విశ్వనాథ్ ఆనంద్ యాజ్ ది హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ చెస్ ప్లేయర్ ఇన్ ద ఎఫ్ఐడిఈ ర్యాంకింగ్స్? సో ఎవరు విశ్వనాథ్ ఆనంద్ ని క్రాస్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ గుకేష్. సో గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ విశ్వనాథ్ ఆనంద్ ని హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ చెస్ ప్లేయర్ కింద ఎఫ్ఐడిఈ ర్యాంకింగ్స్ లో ప్లే చేస్తున్నారు అనమాట. సో హీస్ ద సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అనమాట. సో అండ్ ద యంగెస్ట్ ఇండియన్ టు అచీవ్ దిస్ ఫీట్. సో గుకేష్ ఏం చేస్తారంటే, హీస్ సారీ గుకేష్ బికేమ్ ది నెంబర్ ఆఫ్ సారీ యా గుకేష్ బికేమ్ ది నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ హ్యావింగ్ ఎ విన్. సో ఒక ఆయన గెలిచిన తర్వాత ఎవరికి మిస్సడెన్ ఇస్కోడ డ్రా పైన గెలిచిన తర్వాత, సో హీ స్టార్టెడ్ టు ప్లే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెస్ ప్లేయర్ అయి ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ స్టేట్ యూటీ లాంచ్ ది అతిథి పోర్టల్? సో అతిథి పోర్టల్ ఏ రాష్ట్రం లాంచ్ చేసింది? ఆన్సర్ ఇస్ కేరళ. కేరళ వచ్చేసి అతిథి పోర్టల్ లాంచ్ చేస్తున్నారు, ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రిజిస్ట్రీ మెయింటైన్ చేయడానికి అనమాట. ఎందుకంటే దీని మీద సెక్చువల్ క్రైమ్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయి కదా మైగ్రెంట్ వర్కర్స్ మీద, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ రావడం వల్ల ఇది స్టార్ట్ చేస్తున్నారు. గద్దర్ ఎవరైతే రీసెంట్ గా చనిపోయారో ఏ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ రెవల్యూషనరీ సింగర్. సో ఈ మన తెలంగాణలో ఫోక్ సింగర్, రెనౌండ్ ఫోక్ సింగర్ అని తెలుసు మీకు. సో రెవల్యూషనరీ సాంగ్స్ రాస్తున్నారు 1985 నుంచి, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ లో కూడా చాలా పాటు పడున్నారు. అండ్ ఆల్సో ఈజ్ అ ఫార్మర్ నక్సలైట్. సో గదర్ హ్యాస్ లెడ్ అండ్ అండర్ గ్రౌండ్ లైఫ్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హీ వాజ్ అ సింగర్ అండ్ అ పోయట్. ఓకే, సో విచ్ ఇండియన్ ప్లేయర్ ఫినిష్డ్ యాజ్ రన్నర్ అప్ యాజ్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్? సో ఏ భారతీయుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచాడు? ఆన్సర్ ఇస్ హెచ్ఎస్ ప్రణయ్. హెచ్ఎస్ ప్రణయ్ కి ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో 3 గేమర్ థ్రిల్లర్ కింద చైనా వాంగ్ హాంగ్ గెలిచి, సో సారీ వాళ్ళతో ఆట ఆడి రన్నర్ అప్ కింద గెలిచారు. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఆల్ ప్యానల్ ఆల్ విమెన్ ప్యానల్ అపాయింటెడ్ బై ది సుప్రీం కోర్ట్ టు ఓవర్సీ ది రిలీఫ్ ఆఫ్ మణిపూర్? సో ఎవరు హెడ్ ఈ ఆల్ విమెన్ ప్యానల్ కి అన్నది క్వశ్చన్. ఆన్సర్ ఇస్ జస్టిస్ గీతా మిట్టల్. సో చీఫ్ జస్టిస్ చంద్రజూత్ అనౌన్స్ దట్ సుప్రీం కోర్ట్ విల్ అపాయింట్ ఆల్ విమెన్ కమిటీ ఫర్ ఆఫ్ 3 ఫార్మర్ హైకోర్ట్ జడ్జెస్ టు ఓవర్సీ ద రిలీఫ్ ఇన్ మణిపూర్. సో మణిపూర్ లో జరుగుతున్న గొడవల వల్ల, మణిపూర్ లో జరుగుతున్న ఈ ఇబ్బందుల వల్ల సో కమిటీని పెట్టారనమాట. సో కమిటీని ఎవరు హెడ్ చేస్తారన్నారో అందులో హెడ్ చేస్తుంది జస్టిస్ గీతా మిట్టల్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. ఇండియాస్ డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ డిసైడెడ్ టు రీప్లేస్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్?
సో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, డిఫెన్స్ మినిస్ట్రీ, ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు దాన్ని రీప్లేస్ చేయాలనుకున్నారు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తో చేయాలనుకున్నారు? ద ఆన్సర్ ఇస్ మాయా. యా, ఆన్సర్ ఇస్ మాయా. సో ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని, కంప్యూటర్స్ ని ఏవైతే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాయో, జనరల్ గా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం మనం అందరం, విండోస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ. సో దాన్ని రిప్లేస్ చేస్తున్నారు. ఎందుకు రిప్లేస్ చేస్తున్నారు అంటే ఇండియన్ గవర్నమెంట్ కి ఈ పర్టికులర్ సైబర్ క్రిమినల్స్ అటాక్ జరగచ్చండి, సైబర్ క్రైమ్స్ జరగచ్చండి, థ్రెట్ రావచ్చు అనేసి. సో అలాంటివి జరగకుండా ఉండడానికి వాళ్ళే డెవలప్ చేస్తున్నారనమాట. రజౌరి చిక్రీ వుడ్ క్రాఫ్ట్ ఏదైతే వార్తల్లో చూసామో అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రజౌరి, రజౌరి అండ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంది అనమాట ఈ వుడ్ క్రాఫ్ట్. సో ఇది జిఐ ట్యాగ్, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా సంపాదించుకుంది. సో దీనికి ఒక హనీ కలర్ లో ఉంటుంది అనమాట, స్మూత్ సాఫ్ట్ టెక్స్చర్ లో ఉంటుంది కాబట్టి ఈ చెక్కకి ఇంత పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. వెన్ ఇస్ ద వరల్డ్ లైన్ డే అబ్జర్వ్ ఎవ్రీ ఇయర్? ఏ రోజు అబ్జర్వ్ చేస్తాం? ఆన్సర్ ఇస్ ఆగస్ట్10 అనమాట. సో ప్రతి సంవత్సరం వరల్డ్ లైన్ డే ని అబ్జర్వ్ చేస్తాం ఆగస్ట్ 10. సో ఇది ఫస్ట్ 2013లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే లైన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో గ్లోబల్ గా అప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. వేర్ వాజ్ ద అమెజాన్ సమిట్ 2023 జరిగింది? ఎక్కడ కండక్ట్ చేశారు? ఆన్సర్ ఇస్ బ్రెజిల్. సో అమెజాన్ సమిట్ బ్రెజిలియన్ సిటీ ఆఫ్ బేలం లో జరిగింది ఈసారి. అండ్ ఇందులో అమెజాన్ నేషన్స్ అంతా కూడా డిస్కస్ చేస్తున్నాయి రెయిన్ ఫారెస్ట్ ఎలా డామేజ్ అయింది, ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 10-12 డేస్ ఆలు వచ్చేసి వెల్దీ నేషన్స్ ఈ క్లైమేట్ ఫండింగ్ అప్లికేషన్స్ ఒప్పుకుంటాయి అనమాట, క్లైమేట్ ఫండింగ్ ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఎవరు 2023 మలబార్ సిటీకి హోస్ట్? విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ మలబార్ 2023 మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజెస్? ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. సో మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ మలబార్ 2023 సిడ్నీ ఆస్ట్రేలియాలో జరిగింది అనమాట. సో ఇండియా నేవీస్ ఇండిజినియస్ ఫ్రంట్ లైన్ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్కతా ఇలాంటివి కూడా ఈ 11 డే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచెస్ సుస్వాగతం ఆన్లైన్ సిస్టమ్? నేను ఇదివరకు కూడా చెప్పుకున్నాను, ఇది మళ్ళీ మనకు రిపీట్ అయింది. సుస్వాగతం ఆన్లైన్ సిస్టమ్ ని ఏ సంస్థ లాంచ్ చేసింది? ఆన్సర్ ఇస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుస్వాగతం ఆన్లైన్ సిస్టమ్ ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే సుప్రీం కోర్టు కి ఎంట్రీ పాసెస్ ఇవ్వడానికి ఇదివరకు అయితే ఫిజికల్ గా వెళ్ళి ఎంట్రీ పాసెస్ తీసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆన్లైన్ లోనే జనరేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈజీగా మనకి పాసెస్ దొరకడానికి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. యాజ్ పర్ ద ఎలక్షన్ చీఫ్, సారీ, యాజ్ పర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఈసీ బిల్, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ టు అపాయింట్ సిఈసీస్ అండ్ ఈసీస్? సో ఎవరు అపాయింట్ చేస్తారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్? నేను ఎలక్షన్ కమిషనరీ. సో ఈ బిల్ ప్రకారంగా ఎవరు అపాయింట్ చేయొచ్చు? ఆన్సర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళ కండిషన్స్ ఆఫ్ సర్వ్స్ అండ్ సారీ వాళ్ళ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ టు ద ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు రాజ్యసభలో. సో ఇందులో ఏంటంటే ఒక 3 మెంబర్ కమిటీని ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తారనమాట. సో ఫ్యూచర్ లో వచ్చే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ని వాళ్ళు అపాయింట్ చేస్తారని. సో ఏ యూనియన్ మినిస్ట్రీ సముద్ర యాప్ ని లాంచ్ చేసింది? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వాళ్ళు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ వాళ్ళు ఒక న్యూ మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు, అదే సముద్ర అనమాట. సో ఇది ఏంటంటే స్మార్ట్ యాక్సెస్ టు మెరైన్ యూజర్స్. సో ఓషన్ కు సంబంధించిన డేటా కానీ, రిసోర్సెస్ కానీ, అడ్వైజరీస్ కానీ సంబంధించిన డేటా ఇందులో ఉంది. సో దీనివల్ల అంత కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉంటుంది అనమాట. సో సీ సర్ఫస్ కానీ ఫిషర్ కమ్యూనిటీస్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, అదితి స్వామి అనే వాళ్ళు వార్తల్లో కనపడ్డారు కదా, ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు? సో ఎస్, ఆన్సర్ ఎస్ చెప్పండి. ఆన్సర్ ఇస్ ఆర్చరీ. సో అదితి స్వామి వాళ్ళు ఫస్ట్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మొదటి భారతీయుడు అనమాట అదితి స్వామి. వాళ్ళు ఇండివిజువల్ వరల్డ్ టైటిల్ అట్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో కొనుక్కున్నారు అనమాట. సో ఈ జూనియర్ వరల్డ్ టైటిల్ వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత ఇది జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ యూత్ 20 సమ్మిట్? Y20 సమ్మిట్ అని కూడా దీని అంటారు. సో ఆన్సర్ ఇస్ వారణాసి. సో అన్ని G20 ప్రెసిడెన్సీ అండ్ ఫ్రేమ్వర్క్ కింద ఈ యూత్ 20 ఇండియా ఎంగేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు వారణాసిలో. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన సమ్మిట్ ఇది అనమాట. సో ఇందులో అదేంటి కన్సెంట్ తీసుకుని యునానిమస్ గా అన్ని డిస్కషన్స్ జరిగాయి. సో ఏ సంస్థ హ్యాండ్ బుక్ ఆన్ కాంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ ని రిలీజ్ చేసింది? ఇది ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాము.
సో ఏ సంస్థ రిలీజ్ చేసింది? ఆన్సర్ ఇస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ చేసింది జెండర్ ఈక్వాలిటీ కోసం. ఏం చేశారంటే ఒక హ్యాండ్ బుక్ ఇచ్చారు. ఈ హ్యాండ్ బుక్ ఏంటి అంటే జడ్జెస్ దగ్గర నుంచి లీగల్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా స్టీరియోటిపికల్ క్వశ్చన్స్ అనేవి అడగకుండా, ఉమెన్ ని ఎస్పెషల్లీ ఉమెన్ ని స్టీరియోటిపికల్ గానీ ప్రిజుడిసెస్ లో క్వశ్చన్స్ అడగకుండా ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించిన బుక్ అనమాట. సో ఏవైతే స్టీరియోటిపికల్ టర్మ్స్ ఉంటాయో వాటిని వాడకూడదు, ఎక్స్ప్రెషన్స్ వాడకూడదు అని చెప్పేసి, ఏవై ఫ్రేజెస్ తప్పుగా అనిపిస్తే అవి వాడకూడదు అని చెప్పి బుక్ రిలీజ్ చేశారు. విచ్ మీటింగ్ అండర్ ఇండియాస్ ప్రెసిడెన్సీ లెడ్ టు ఎ కన్సెన్సస్ ఆన్ సెట్టింగ్ అప్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ లెడ్ బై WHO? సో ఇండియన్ ప్రెసిడెన్సీ కింద గ్లోబల్ ఇనిషియేటివ్, డిజిటల్ హెల్త్ మీద గ్లోబల్ ఇనిషియేటివ్ జరుగుతుంది కదా, దాన్ని ఏ మీటింగ్ లో లీడ్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ G20. సో డ్యూరింగ్ ఇండియాస్ ఆన్ గోయింగ్ G20 ప్రెసిడెన్సీ ఇండియా వాళ్ళు ఈ ఒక కన్సెన్సస్ కి వచ్చారనమాట. హెల్త్ ట్రాక్ అండ్ హెల్త్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ, థెరపెటిక్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన గ్లోబల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు డిజిటల్ హెల్త్ గురించి. సో ఈ ప్లాట్ఫామ్ లో ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వ్యాక్సిన్స్, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడతారు. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? సో ఏ సిటీలో 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేశారు? ఆన్సర్ ఇస్ బెంగళూరు. సో యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వాళ్ళు 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఓపెన్ చేస్తున్నారు బెంగళూరు కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో. సో ఇట్స్ కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీట్ ఇన్ జస్ట్ 43 డేస్. సో 43 రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. సో ఈ మల్టీనేషనల్ కంపెనీ L&T లిమిటెడ్ ఉంది కదా, వాళ్ళు IIT మెడ్రాస్ వాళ్ళు కలిసి చేసింది అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. ఏ దేశం 15th బ్రిక్స్ సమ్మిట్ 2023 ని కండక్ట్ చేస్తుంది? సో ఆన్సర్ ఇస్ బ్రిక్స్ సౌత్ ఆఫ్రికా 5th బ్రిక్స్ సమ్మిట్ ని కండక్ట్ చేస్తుంది 2023. సో ఈ మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, బ్రెజిల్ గానీ, రష్యా గానీ, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వాళ్ళందరూ కూడా ఈ 15 హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సమ్మిట్ ని అటెండ్ అవుతారనమాట. ఓకే, సో మీరు బ్రిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ సెకండ్. యా, మీరు బ్రిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గానీ ఇది ఒక యాన్యువల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నమెంట్ వాళ్ళందరూ అటెండ్ అవుతారు. సో మెంబర్ స్టేట్స్ హెడ్స్ అండ్ స్టేట్స్ అటెండ్ అవుతారు. మెంబర్ స్టేట్స్ ఎవరంటే బ్రెజిల్ ఉంటుంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది అనమాట. సో వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తారు ఈ ప్లాట్ఫామ్ లో ఏమని అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్ గురించి, సోషో ఎకనామిక్ కోఆర్డినేషన్ గురించి, కోఆపరేషన్ గురించి, ఎకనామిక్ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేస్తారు అనమాట బ్రిక్స్ సమ్మిట్ లో. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ని స్కెడ్యూల్ చేసి ఉన్నాం కదా, ఏ రాష్ట్రంలో కండక్ట్ చేస్తారు ఇది? ఆన్సర్ ఏంటంటే న్యూఢిల్లీ. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సర్బానంద్ సోనోవాల్ వాళ్ళు ఒక విజన్ ని స్టార్ట్ చేశారు. అది ఏంటంటే ఇండియాస్ మారిటైమ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్, మారిటైమ్ స్టేట్స్ డెవలప్మెంట్ కానీ వాటి అన్నిటి గురించి వీటిలో మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. వాట్ ఇస్ ద రీసెంట్ రేటింగ్ ఆన్ ఇండియా యాజ్ పర్ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ప్రకారంగా రేటింగ్ ఏమి ఇచ్చారు ఇండియాకి? ఆన్సర్ ఇస్ BAA3. సో రీసెంట్ రేటింగ్ ఇండియా వచ్చింది కదా మీ యాజ్ పర్ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్, ఏంటది BAA3? సో ఇందులో ఏంటంటే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ వాళ్ళు BAA3 రేటింగ్ ఇచ్చారు ఇండియాలో, అండ్ ఇది స్టేబుల్ అవుట్లుక్ మెయింటైన్ చేసిన ఇండియా అని చెప్పున్నారు అనమాట. అండ్ ఆల్సో పొలిటికల్ ఇష్యూస్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు, అంటే ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్న ఆన్ గోయింగ్ వయలెన్స్ గురించి, వాటి గురించి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడీ సర్వీస్ ఇన్వెస్ట్ ఈ పర్టికులర్ దాని గురించి, ఇది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనం మనం బిజినెస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా వేరే దేశాల్లో కానీ మన దగ్గర కానీ, సో అలాంటప్పుడు క్రెడిట్ రేటింగ్స్ ఇస్తారనమాట కంపెనీస్ కి, గవర్నమెంట్స్ కి, సెక్యూరిటీస్ కి. సో ఎలా ఉంది కంట్రీ, ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎకానమీ ఎలా ఉండబోతుంది, ఎనలిటికల్ డెవలప్మెంట్ టూ సాఫ్ట్వేర్స్ వాడతారు వీళ్ళు, క్యాపిటల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎకనామిక్ రీసెర్చ్ చేసి చెప్తారనమాట. అదే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ వాటర్ వీక్ 2023? సో వరల్డ్ వాటర్ వీక్ 2023 ని ఏ కంట్రీ హోస్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ స్వీడన్. సో డైరెక్టర్ జనరల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు రీసెంట్లీ గా ఒక ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు ఇండియాలో. సో వరల్డ్ వాటర్ వీక్ గురించి సంబంధించింది ఈ సెషన్ లో ఏం చేస్తున్నారు అంటే పీర్ నెట్వర్కింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రివర్ బేసిన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్.
సో దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది అనమాట. సో రివర్ బేసిన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, సో ఎలా చేంజ్ తీసుకురావాలి, వాటర్ వైజ్ వరల్డ్ ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే వాటర్ ని పరిరక్షించే ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి విజనరీ టాక్స్ జరుగుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాము. మెడ్రాస్ ఈజ్ ఓకే యా మెడ్రాస్ ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్. సో మెడ్రాస్ ఏ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ యొక్క పాత పేరు? ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో ఆగస్ట్ 22 యాన్యువల్లీ సెలబ్రేటెడ్ యాజ్ మెడ్రాస్ డే అనమాట. సో ఈ చెన్నై ఇప్పుడు ఏదైతే ఉందో ఇది వరకు సిటీ ఆఫ్ మెడ్రాస్ అనమాట అది. సో దానికి సంబంధించిన సెలబ్రేషన్ చేయడానికి ఆగస్ట్ 22 చేస్తారు. డోల్పూర్ కౌర్లీ అనేది రీసెంట్ గా వార్తల్లో చూసాం కదా, సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్? ఆన్సర్ రాజస్థాన్. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు రాజస్థాన్ యొక్క 5th టైగర్ రిజర్వ్ ఇన్ ధోల్పూర్ అండ్ కౌలికి అప్రూవల్ ఇచ్చారనమాట. సో ఇది దేశంలోనే 53వ టైగర్ రిజర్వ్ అనమాట. సో దీనికి ఎందుకు ఇచ్చారంటే టైగర్ ని ప్రిజర్వ్ చేయడానికి, తర్వాత లాట్ ఆఫ్ వాళ్ళ వాటి సంఖ్య పెంచడానికి చేస్తారు. సో రాజస్థాన్ లో వేరే రిజర్వ్స్ చూసుకున్నట్లయితే మీకు కనపడుతుంది, ఇక్కడ చూడండి, రణతంబో టైగర్ రిజర్వ్ ఉంది, సార్సిగా టైగర్ రిజర్వ్ ఉంది, ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఉంది, రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్ ఉన్నాయి. సో ఇవి వన్ ఆఫ్ ద పాపులర్ రిజర్వ్స్ కూడా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ కంపెనీ అనౌన్స్ టు రిలీజ్ కోడ్ లామా ఏఐ మోడల్ టు అసిస్ట్ రైటింగ్ ఇన్ కంప్యూటర్ కోడ్? సో ఏ సంస్థ కోడ్ లామా ఏఐ మోడల్ ని రిలీజ్ చేయాలనుకుంటుంది కంప్యూటర్ కోడ్ కి హెల్ప్ చేయడానికి? ఆన్సర్ ఇస్ కంపెనీ పేరు మెటా. సో మెటా ప్లాట్ఫామ్స్ ఏమని చెప్పాయి అంటే ఏఐ ఇంటెలిజెన్స్ సంబంధించిన మోడల్ ని డిజైన్ చేసి రిలీజ్ చేస్తాము లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కింద. సో దట్ టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఏమైనా ఉన్నా చెప్పగలుగుతుంది, కోడ్ డిస్కస్ చేయగలుగుతుంది, సో వర్క్ ఫ్లో ఫాస్ట్ గా జరుగుతాయని చెప్పి చెప్పారనమాట. సో ఏ ఇండియన్ సిటీ ఫస్ట్ పొజిషన్ వచ్చింది స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో? దీనికి ఆన్సర్ చెప్పండి, మీకు 20 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఇది నేను నిన్నే డిస్కస్ చేశాను దీని గురించి. ట్వంటీ సెకండ్స్ ఉన్న 7 ఆన్సర్ చెప్పండి. ఒకళ్ళు బి అన్నారు, ఒకళ్ళు సి అన్నారు. సి ఓకే, మీరు ముందు ఆన్సర్ బి అన్నారా? ఓకే, ఏ అన్నారు కొంతమంది. ఓకే, మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోండి, నేను చెప్తున్నాను. ఆన్సర్ ఇస్ ఇండోర్. నేను నిన్నే మాట్లాడున్నాను ఇండోర్ గురించి, మీకు ఎక్స్ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇంకా తప్పు చెప్తున్నారు అంటే యూ హ్యావ్ టు రివైజ్ ప్రాపర్లీ అనమాట. ఓకేనా? సో ఇండోర్ హెస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ స్వచ్ఛ వాయు సర్వేక్షన్ 2023 కండక్టెడ్ బై ద సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనమాట. సో సిటీస్ పాపులేషన్ 10 లక్షల పైగా ఉన్న వాటి అన్నింటిలో కండక్ట్ చేస్తున్నారు ఇది. సో ఆగ్రాకి 2nd వచ్చింది, థానేకి 3 వచ్చింది, శ్రీనగర్ 4 వచ్చింది, భోపాల్ కి 5 వచ్చింది. సరేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెళ్దాం మనం. ఎస్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు సెక్యూర్ ఎ గోల్డ్ మెడల్ ఎట్ వరల్డ్ ఎథ్లెటిక్స్ ఛాంపియన్షిప్? సో వరల్డ్ ఎథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడంలో ఎవరు మొదటి భారతీయుడు? ద ఆన్సర్ ఇస్ ఎస్ ద ఆన్సర్ ఇస్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా కి గోల్డ్ మెడల్ వచ్చింది మెన్స్ జావెలిన్ త్రో లో. ఈ వరల్డ్ ఎథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారు బుడాపెస్ట్ హంగేరీలో, సో అప్పుడు వచ్చింది అనమాట. సో ఈయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ ఎవర్ ఇండియన్ కింద గోల్డ్ మెడల్ సంపాదించుకోవడంలో. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ మల్టీలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ భారత్ సారీ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2023? సో ఈ బ్రైట్ స్టార్ 2023 కండక్ట్ చేసిన దాంట్లో ఏ కంట్రీ హోస్ట్ కింద నిర్వహించారు? ద ఆన్సర్ ఇస్ ఎస్ ద ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. సో అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటింజెంట్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2023 అనమాట. సో ఇందులో వచ్చి క్యారియోలో వెస్ట్ క్యారియోలో ఈజిప్ట్ లో కండక్ట్ చేస్తున్నారు ఇది. సో ఇది ఫస్ట్ టైం ఐఏఎఫ్ ఇందులో పార్టిసిపేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. క్యారియోక్స్ మిస్టాకీ అనే ఆయన ఎలక్టెడ్ అయ్యి ఉన్నారు కదా ప్రైమ్ మినిస్టర్ కింద, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ గ్రీస్. సో క్యారియోసి మిస్టాకీ అనే వాళ్ళు మెజారిటీతో విన్ అయి ఉన్నారు, రీఎలెక్ట్ అయి ఉన్నారు, 2nd టర్మ్ ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకోబడ్డారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ డబ్ల్యూసిసి వరల్డ్
సారీ డబ్ల్యూసీసీ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. సో ఈ భారతదేశం ర్యాంక్ ఎంత గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో? ఆన్సర్ ఇస్ 40. సో డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ టాప్ లో వచ్చినాయి అన్నమాట 64 ఎకానమీలో. అండ్ 2023 గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో ఇవి టాప్ చేసి ఉన్నాయి. ఇండియాకి వచ్చేసరికి 40 పొజిషన్ ఇచ్చిన్నారు ఇందులో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. జస్ట్ అ సెకండ్. సో యా, మీరు గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటే, సో ఇది కంట్రీలో ఉన్న కాంపిటేటివ్నెస్ ని మెజర్ చేస్తుంది అనమాట. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, పాలసీస్ ఎలా ఉన్నాయి, ప్రొడక్టివిటీ ఎలా ఉంది, మైక్రో ఎకనామిక్ మాక్రో ఎకనామిక్ ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయి, దాని మీద ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం. విచ్ బ్లాక్ హెస్ కండక్టెడ్ జాయింట్ మిలిటరీ డ్రిల్ నేమ్ సోలిడారిటీ ఎక్సైజ్? సో ఏ బ్లాక్ జాయింట్ మిలిటరీ డ్రిల్ సోలిడారిటీ ఎక్సైజ్ ని కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ ఆసియాన్. సో సోలిడారిటీ ఎక్సైజ్ అన్నది ఏంటంటే ఒక జాయింట్ మిలిటరీ డ్రిల్ అనమాట. మొత్తం ఏషియన్ నేషన్స్ అంతా ఇందులో ఉంటాయి అనమాట, ఆసియాన్ అని కూడా అంట, ఆసియాన్ నేషన్స్ ఇందులో ఉంటాయి. సో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, బ్రునై ఫిలిప్పీన్స్ తో కలిపి సో ఆసియాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈసారి. ఓకేనా? నెక్స్ట్, హూ వాస్ అవార్డెడ్ బెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023? సో ఎవరికి బెట్ లైఫ్ టైమ్ అవార్డ్ 2023 వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ఆన్సర్ చేసే ముందు అసలు ఈ అవార్డ్ ఎందుకు ఇస్తారు అన్నది మీరు తెలుసుకోవాలి. లైఫ్ ఈ బెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నది ఒక వెటేరియన్ అంటే బాగా కాంట్రిబ్యూట్ చేసిన ఆర్టిస్ట్ కానీ గ్రూప్ కానీ ఇస్తారు మ్యూజిక్ ఇండస్ట్రీలో. సో ఈసారి ఎవరికి వచ్చింది అని చెప్పి క్వశ్చన్. ఆన్సర్ ఇస్ బుస్తా రైమ్స్. సో అమెరికన్ ర్యాపర్ బుస్తా రైమ్స్ కి ఇచ్చారనమాట ఇది. సో బుస్తా రైమ్స్ టోటల్ 9 స్టూడియో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి ప్రైజింగ్ వచ్చింది. 12 గ్రామీ అవార్డ్స్ కూడా విన్ అయి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ ఇండియన్ గోల్ఫర్ వన్ జెక్ లేడీస్ ఓపెన్ టైటిల్? సో ఎవరికి వచ్చింది ఇండియన్ గోల్ఫర్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇస్ దీక్షా డాకర్. సో ఇండియన్ గోల్ఫర్ దీక్షా డాకర్ కి వచ్చి సెకండ్ లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్లో వచ్చింది. తను ఇందులో 22 ఏళ్ల వయసు ఉన్నాయి అమ్మాయి. ఈ పర్టికులర్ అవార్డ్ ని గెలుచుకుంది, అదే జెక్ లేడీస్ ఓపెన్ టైటిల్. ఓకే, సో హౌ మెనీ మెడల్స్ వర్ వాన్ బై ఇండియా ఇన్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్? సో ఎన్ని స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ లో విన్ అయ్యారు, ఎన్ని మెడల్స్ విన్ అయ్యారు? ఆన్సర్ ఇస్ 202. సో ఇండియాలో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ అనేది జరిగింది, అందులో 2002 మెడల్స్ వచ్చినాయి వీళ్ళకి, అందులో 76 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ ఫెస్టివల్ ఇస్ కాల్డ్ ది ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ఇస్లాం? సో ఇస్లాం లో ఫెస్టివల్ సాక్రిఫైస్ అనిపించే పండగ ఏది? ఆన్సర్ ఇస్ బక్రీద్ అనమాట. జస్ట్ సెకండ్ అమ్మా. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఫెస్టివల్ బక్రీద్ ని ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు తరంగ్ శక్తి మల్టీ నేషనల్ ఎయిర్ ఎక్సైజ్ ని కండక్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ టూ మినిట్స్. యా, ఇక్కడ మీకు ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటాను. ఎనీవేస్, లెట్ మీ ట్రై టు ఆన్సర్ ఇట్. విచ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ అ హోస్ట్ ఆఫ్ తరంగ్ శక్తి మల్టీ నేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్?
ఆన్సర్ వచ్చి, ఇఫ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి అమ్మా ఆన్సర్ ఇది, రైట్? యా ఎస్, యాజ్ పర్ మై నాలెడ్జ్ గోస్ ఇట్ ఇస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. హూ వాస్ కన్ఫర్డ్ విత్ ద పాయింట్స్ ఆఫ్ లైట్ ఆనర్ బై ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్. సో పాయింట్స్ ఆఫ్ లైట్ ఆనర్ అనేది ఇచ్చున్నారు కదా, కన్ఫర్ చేస్తున్నారు కదా బ్రిటిష్ బై ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కి. సో ఎవరు ఇచ్చున్నారు? ఆన్సర్ ఇస్ రాజేందర్ సింగ్ దత్ అనమాట. సో యూకే ఇండియా వీక్ రిసెప్షన్ జరిగిన ఈ రెండు మధ్య దేశాల మధ్య జరిగిన రిసెప్షన్ లో, సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కి పాయింట్స్ ఆఫ్ లైట్ ఆనర్ అనేది రాజేందర్ సింగ్ దత్ వాళ్ళు ఇచ్చున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. హూ ఇస్ ఆనర్డ్ విత్ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2023? సో 2023 పెన్ ప్రింటర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఇస్ ఎస్ ఆన్సర్ చెప్పండి, ఎవరికైనా తెలుసా? మైకల్ రోసెన్ అనమాట. మైకల్ రోసెన్ అనేది అనేవాళ్ళు బ్రిటిష్ చిల్డ్రన్ రైటర్ అండ్ పర్ఫార్మెన్స్ పోయిట్ అనమాట. సో ప్రెస్టీజియస్ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2023 ఇచ్చున్నారు. సో ఇది రైటర్స్ ఫ్రమ్ యూకే, ఐర్లాండ్ వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఇస్తూ ఉంటారు, ఎందుకంటే రియాలిటీస్ ఆఫ్ మోడర్న్ లైఫ్ గురించి మాట్లాడతారు కాబట్టి ఇలాంటి ప్రైజెస్ ఇస్తారు. సో వెన్ ఈస్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అబ్జర్వ్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్? సో యునైటెడ్ నేషన్స్ లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ఆన్సర్ ఇస్ జూన్ 30. సో జూన్ 30 మార్క్స్ ది యాన్యువల్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం. అండ్ మీకు ఈ ఫౌండింగ్ మీకు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 1889 నుంచి జరుగుతుంది అనమాట. సో ఇండియా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు 2018లో. ఆ పార్లమెంట్స్ ఎవరైతే ప్రోగ్రెస్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన దాని నుంచి మనం అబ్జర్వ్ చేయాలని రెజల్యూషన్ తీసుకున్నారనమాట. విచ్ ఫ్రీడమ్ ఫైటర్ లాంచ్ ది రంపా రెబిలియన్ అగేన్స్ట్ బ్రిటిష్ ఇన్ 1922? దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా, ఇది అందరికీ తెలిసిందే, ఆన్సర్ చెప్పండి. ఏ ఫ్రీడమ్ ఫైటర్? అందరు చెప్పాలి, ఒకళ్ళు ఏంటో ఆన్సర్ చేసేది తెలియదు అమ్మా మీకు. ఇది నిన్న కూడా డిస్కస్ చేస్తున్నాం కదా మనం. ఇది ఎస్ ఆన్సర్ చెప్పండి. ఓకే, ఓకే, ద ఆన్సర్ ఇస్ అల్లూరి సీతారామరాజు అనమాట. సో 125 బర్త్ యానివర్సరీ ఆఫ్ అల్లూరి సీతారామరాజుని అబ్జర్వ్ చేస్తున్నాం రీసెంట్ గా. సో ఈయన 1897 4వ జూలై రోజున, జూలై 4వ తారీఖున భీమవరం ఆంధ్రప్రదేశ్ లో పెట్టారనమాట. ఈయన ఇండియన్ రెవల్యూషనరీ అండ్ ఆర్మ్డ్ క్యాంపెయిన్ చేస్తున్నారు బ్రిటిష్ కి, ఫ్రీడమ్ ఫైట్ లో చాలా పాటు పట్టున్నారు కాబట్టి ఈయన రంపా రెబిలియన్ ఆయనే నడిపించారు. సో విచ్ కంట్రీ రికార్డెడ్ ది హైయెస్ట్ గ్లోబల్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ డయాబెటీస్ కేసెస్ అండ్ ఫెర్టిలిటీస్ ఇన్ 2019? సో ఏ కంట్రీలో రికార్డ్ చేసి, విచ్ కంట్రీ రికార్డెడ్ ది హైయెస్ట్ గ్లోబల్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ డయాబెటీస్ కేసెస్ అండ్ ఫెర్టిలిటీస్ ఇన్ 2019? సో ఈ ఈ పర్టికులర్ ఫ్యాటిలిటీస్ కానీ చైల్డ్హుడ్ డయాబెటీస్ గురించి చూసినట్లయితే మీకు డయాబెటీస్ కి సంబంధించిన అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. సో హైయెస్ట్ గ్లోబల్ ప్రివలెన్స్ ఏదైతే ఉందో చైల్డ్హుడ్ డయాబెటీస్ ఈ ఫ్యాటిలిటీస్ సంబంధించింది 2019లో ఎక్కడ ఎక్కువగా చూసాము? ఆన్సర్ ఇస్ ఇండియా. సో రీసెంట్ స్టడీ పబ్లిష్ చేస్తున్నారు జామా నెట్వర్క్ వాళ్ళు, దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ అనేది మనం ఎక్కువ చూస్తున్నాము, దానికి సంబంధించిన చావులు కూడా ఎక్కువ చూస్తున్నాము 2019లో అని చెప్పున్నారు అనమాట. సో ఇది డిసేబిలిటీ అడ్జస్టెడ్ ఓవర్ ద లైఫ్ ఇయర్స్ బర్డెన్ అనమాట. అంటే ఇది మీరు బతుకున్నంత కాలం ఆ డిసేబిలిటీతో ఉండాలి. ఆ డిసేబిలిటీ అంటే ఏంటి అంటే మీకు సారీ, డయాబెటీస్ ఒక ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే డిసెబిలిటీ అడ్జస్టెడ్ ఓవర్ ద లైఫ్ టైం, అంటే DALY బర్డెన్ అంటారనమాట. సో దీని వల్ల ఆప్టిమల్ హెల్త్ అంటే మనుషులకి ఆరోగ్యం ఏదైతే ఉందో తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్లో చెప్పున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్తాం. ద మీటియోర్ లైక్ స్ట్రీక్స్ ఫాలింగ్ ఆన్ సన్ సర్ఫేస్ ఆర్ కాల్డ్ యాజ్? సో ఈ మీటియోర్ లైక్ చిన్న చిన్న స్ట్రీక్స్ లాగా పడతా ఉంటాయి అనమాట, ఇలాగా వాటిని సన్ సర్ఫేస్ నుంచి వస్తూ ఫాలింగ్ ఆన్ సన్ సర్ఫేస్ మీద పడుతున్నాయి కదా, వాటిని ఏమని పిలుస్తారు? సోలార్ షూటింగ్ స్టార్స్ అని పిలుస్తారు అనమాట. సో సోలార్ షూటింగ్ స్టార్స్ ఏవైతే ఉంటాయో అవి మెట్రోల్స్ మెట్రోయిడ్స్ అని అంటారు, ఉల్కపాతాలను కూడా అంటారు మన తెలుగులో.
సో అలాగా చిన్న చిన్న స్ట్రీక్స్ పడుతూ ఉన్నాయి సన్ సర్ఫేస్ మీద, అవి ఏంటి అని చెప్పున్నారు. దాన్నే సోలార్ షూటింగ్ స్టార్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. జాన్సిబార్ వాజ్ ద జాన్సిబార్ వె ది ఫస్ట్ ఐఐటి గ్లోబల్ క్యాంపస్ ఇస్ టు బి సెట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో ఏ దేశంలో లొకేట్ అయింది జాన్సిబార్? ఆన్సర్ ఇస్ టాంజానియా. సో ఒక ఒప్పంద పత్రం చేసుకో ఒప్పందానికి వచ్చారనమాట ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళును, టాంజానియా జాంజీబార్ లో మేము ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి. ఇది ఫస్ట్ ఎవర్ ఐఐటి క్యాంపస్ అవుట్ సైడ్ ద భారతదేశం, అవుట్ సైడ్ ఇండియాలో స్థాపించడంలో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ స్పేస్ ఎకానమీ లీడర్స్ అండర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ? సో అండర్ G20 ప్రెసిడెన్సీ కింద ఏ ఏ సిటీ హోస్ట్ చేస్తుంది మీటింగ్ ఆఫ్ స్పేస్ ఎకనామిక్ లీడర్స్ అన్నది? ద ఆన్సర్ ఇస్ బెంగళూరు. సో అండర్ ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20, దట్ ఇస్ G20, నాలుగో ఎడిషన్ ఆఫ్ స్పేస్ ఎకనామిక్ లీడర్స్ మీటింగ్ అనేది జరిగింది బెంగళూరులో. సో ఈ ఈ పర్టికులర్ మీటింగ్ వచ్చి థీమ్ ఏంటంటే టువర్డ్స్ ఎ న్యూ స్పేస్ ఎరా. సో టువర్డ్స్ ఎ న్యూ స్పేస్ ఎరా అని థీమ్ పెట్టున్నారు అనమాట. అంటే ఎకానమీ రెస్పాన్సిబిలిటీ అండ్ అలయన్స్ ఎరా అంటే. సో దీని థీమ్ కింద చూస్ చేసుకున్నారు. G20 థీమ్ ఏంటమ్మా? వన్ అర్త్ వన్ స్పేస్ అండ్ వన్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెళ్దాం మనం. విచ్ ఇన్స్టిట్యూషన్ హెస్ బిన్ వర్కింగ్ ఆన్ ద ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ? సో ఏ సంస్థ ఇంటర్నేషనలైజ్ ఆఫ్ రూపీ కి సంబంధించిన పని చేస్తూ ఉంది? ఆన్సర్ ఇస్ ఆర్బిఐ. సో ఆర్బిఐ లోని ఇంట్రా డిపార్ట్మెంటల్ గ్రూప్ వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ లాగా అంటే ఒక ఒక బ్లూ ప్రింట్ లా ప్రిపేర్ చేస్తున్నారు రూపీని ఇంటర్నేషనలైజ్ చేద్దామని. అంటే ఎక్కడికి వెళ్ళినా రూపీ వాడేటట్లు తీసుకురావాలని వీళ్ళ యొక్క డ్రీమ్ అనమాట. సో సో దీనికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. సో ఏ సంస్థ ఫార్మర్స్ డిస్ఇంట్రెస్ట్ ఇండెక్స్ ని డెవలప్ చేసింది? ఆన్సర్ ఇస్ సో ఏ ఆన్సర్ ఇస్ క్రీడా, CRIDA, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్. క్రీడా వాళ్ళు భారతదేశంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దీన్నే ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తున్నారు. సో వ్యవసాయంలో ఉన్న ఏవైతే కష్టాలు కానీ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి చేస్తున్నారు అనమాట. సో ఈ ఇండెక్స్ వల్ల క్రాప్ లాస్ తగ్గుతుంది, ఇన్కమ్ షాక్స్ పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది, ఫార్మర్స్ కి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి తగ్గించవచ్చు అని చెప్పేసి ఇది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ కంట్రీ స్పోర్ట్ రూల్ దట్ థమ్స్ అప్ ఎమోజీ సెంట్ వయా టెక్స్ మెసేజ్ కెన్ బి కన్సిడర్ ఎస్ ఏ కన్సెంట్ టు కాంట్రాక్ట్? సో థమ్స్ అప్ మెసేజ్ పంపించారు కదా ఎమోజీకి, అది కాంట్రాక్ట్ కి కన్సెంట్ అని చెప్పి చూడొచ్చు అని చెప్పేసి ఏ దేశం డిక్లేర్ చేసింది? ఆన్సర్ ఇస్ కెనడా. సో కెనడియన్ కోర్ట్ ఏమందంటే థమ్స్ అప్ ఎమోజీ కూడా టెక్స్ట్ మెసేజ్ లో కాంట్రాక్ట్ లో అది కన్సెంటే వేరే పార్టీ ఇచ్చింది అని చెప్పేసి రూల్ అవుట్ చేశారు అనమాట. ముక్రా ఇస్ ఎ మోడల్ విలేజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఏ రాష్ట్రంలో ఉంది ముక్రా మోడల్ విలేజ్? ఆన్సర్ ఇస్ తెలంగాణ. సో ముక్రా అనే మోడల్ విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో తెలంగాణలో ఉంది. సో ఇందులో 100% ఇన్సూరెన్స్ కవర్ తెచ్చుకున్నారు అనమాట, అందరికి ఇన్సూరెన్స్ కవర్ ఉంది. సో దానికి సంబంధించి నేషనల్ లెవెల్ లో రికగ్నైజేషన్ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెళ్దాం. కేర్ పూజ అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ త్రిపుర. సో కేర్ పూజ అనేది హిందూ ఫెస్టివల్ అనమాట. సో కరాచి పూజకి సంబంధించిన ట్రిబ్యూట్ కింద కేర్ పూజ కూడా చేస్తారు. సో ఇది మెయిన్ గా త్రిపురలో అబ్జర్వ్ చేస్తారనమాట. ఇది 100 ఏళ్ల సంవత్సరం 100 ఏళ్ల నాటి పండగ. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. లావ్ మ్యూజియం విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ లొకేటెడ్ టు విచ్ కంట్రీ? లావ్ మ్యూజియం అని గురించి విన్నాం కదా వార్తల్లో, అది ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఫ్రాన్స్. సో ఈ యూనిక్ పార్ట్నర్షిప్ ఫ్రాన్స్ కి ఇండియాకి మధ్య యూనిక్ పార్ట్నర్షిప్ స్థాపించాలని చెప్పి ఫైనల్ స్టేజెస్ లో డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇండియాకి ఫ్రాన్స్ కి. సో దానికి సంబంధించిన వార్తల్లోనే మ్యూజియం గురించి మనం విన్నాం. సో యోంకస్ యాక్ట్ 1919 విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? సో యోంకస్ యాక్ట్ ఏదైతే పాస్ చేశారో 1919లో, సో వార్తల్లో చూసాం కదా ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ తెలంగాణ అనమాట. సో యోంకస్ యాక్ట్ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏరియా యోంకస్ యాక్ట్ అనేది పాస్ చేస్తున్నారు హైదరాబాద్ టెరిటోరీస్ లో నిజాం సంబంధించిన ఏరియాలో అనమాట. సో ఇందులో కొంతమందిని యోంకస్ కింద రికగ్నైజ్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. అంటే ఎవరైతే వాళ్ళని మేల్ అని అనుకోరో, లేకపోతే ఇంపార్టెంట్ ఉంటారో, లేకపోతే మెడికల్ ఎగ్జామినేషన్ మీద మేల్ కాదని తెలుస్తారో వాళ్ళని ఒక్కసారి పిలుస్తారు అనమాట. సో నెక్స్ట్ విలీనియస్ అనే సారీ విలీనియస్ విచ్ హోస్టెడ్ ది నాటో సమ్మిట్ ఇస్ ఇన్ విచ్ కంట్రీ? విలీనియస్ నాటో సమ్మిట్ ని హోస్ట్ చేసింది కదా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇస్ లిథువేనియా.
సో నాటో కంట్రీ లీడర్స్ డెలిగేషన్స్ జరిగాయి అన్నమాట విలియన్స్ లో. సో ఈ నాటో సమ్మిట్ లో 48 డెలిగేషన్స్ 2400 మెంబర్స్ వచ్చి అటెండ్ అయి ఉంటారు. 40 దేశాలకు సంబంధించిన హెడ్స్ కూడా వచ్చి అటెండ్ అయ్యి ఉంటారు. ఇది లూధియానాలో జరిగింది. ఓకే, సో ప్రవీణ్ కుమార్ అండ్ నిషత్ కుమార్ వార్తల్లో కనపడ్డారు కదా, ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ హై జంప్ అనమాట. పారా అథ్లీట్ ప్రవీణ్ కుమార్ బికేమ్ ది ఫస్ట్ పారా అథ్లీట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ టు క్వాలిఫై ఫర్ ద పారిస్ పారా ఒలింపిక్స్ అనమాట. బ్రాంజ్ మెడల్ వచ్చిన తర్వాత ఈయన పారిస్ పారా ఒలింపిక్స్ కి క్వాలిఫై అయి ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఏ స్పేస్ ఏజెన్సీతో అసోసియేట్ అయి ఉంది? ఆన్సర్ ఇస్ నాసా. సో నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇయర్ ఆఫ్ రౌండ్ కంప్లీట్ చేసుకుంటుంది జూలై 12 కల్లా. సో ఈ ఈ లైవ్ స్ట్రీమ్ అనేది మనకి అవైలబుల్ గా ఉండేటట్లు వాళ్ళు చేద్దామని డిస్కస్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ యాజ్ పర్ ఈఐయుస్ గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్? సో ఈఐయుస్ గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ ప్రకారంగా లివబుల్ సిటీ బాగా ఉండొచ్చు అనే సిటీ ఏది? వియన్నా అనమాట. సో వియన్నా వచ్చేసి వరల్డ్ లోనే మోస్ట్ లివబుల్ సిటీ కింద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు తెలిపారు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే వేరే వేరే సిటీస్ కూడా ఉన్నాయి. లాగోస్ ఉంది, ఎరిగియాస్ ఉంది, త్రోప్లిస్ ఉంది, డెస్మాస్కస్ ఉంది, వీటన్నిటి కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా మనం. దిస్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ మీడియం 2023. సో మీడియం 2023 ఎగ్జిబిషన్ జరిగింది కదా, ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఇస్ దుబాయ్. సో దుబాయ్ ఏం చేసిందంటే ఈ మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ డెర్మటాలజీ అండ్ ఎస్థెటిక్ మెడిసిన్ ఫర్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్, దాన్ని మీడియం 2023 అని పిలుస్తారనమాట. సో దీన్ని హబ్ ఫర్ గ్లోబల్ ఎక్స్పర్టైజ్ అండ్ బిజినెస్ గవర్నమెంట్స్ కి అందరికీ ఒకే చోట కలిపి ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫీల్డ్ లో సంబంధించిన అచీవ్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ వాళ్ళందరూ తెలియజేస్తారనమాట. సో నొమాటిక్ ఎలిఫెంట్ మిలిటరీ ఎక్సైజ్ కండక్ట్ చేస్తున్నాం కదా, భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్యలో జరిగింది? మంగోలియా. సో నొమాటిక్ ఎలిఫెంట్ అనేది ఒక జాయింట్రీ మిలిటరీ ఎక్సైజ్ అనమాట, ఇండియాకి మంగోలియాకి మధ్యలో జరిగింది ఇది. సో ఇది 17 నుంచి జూలై 2023 దాకా జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ జరిగింది కదా, ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ గుజరాత్ అనమాట. సో G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ జరిగింది 17-18 జూలై 2023 జరిగింది గాంధీనగర్ లో, గుజరాత్ లో జరిగింది. ఓకే, సో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ క్లాస్ లో కలుగు. లెట్స్ టేక్ బ్రేక్ ఆఫ్ 5 మినిట్స్.
క్లాస్ కంటిన్యూ చేద్దామమ్మా. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ టేకెన్ ద బ్రేక్. నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం. Yes, next current affair keldam mana. Which company has launched the ChatGPT rival brand in the European Union, Brazil and other nations? So, ye European Union, Brazil and other nations ki sambandhichi ChatGPT rival ga launch chestunnaru. Answer is Google. So, Google vachesi ChatGPT ki rival ga competition kinda European Union lo, Brazil lo, several nations lo launch chestunnaru anamata. సో మార్చ్ 2023 నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో న్యూ ఫీచర్స్ ఇందులో యాడ్ చేస్తున్నాం అని చెప్పి డిక్లేర్ కూడా చేస్తున్నారు. సో ఫ్రమ్ వేర్ వాజ్ చంద్రయాన్3 లూనార్ మిషన్ లాంచ్? సో ఎక్కడి నుంచి చంద్రయాన్3 లూనార్ మిషన్ లాంచ్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ శ్రీహరికోట. సో చంద్రయాన్ మిషన్ ఇండియా యొక్క థర్డ్ లూనార్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చే సాఫ్ట్ ల్యాండింగ్ మూన్ మీద చేయడానికి లాంచ్ చేస్తున్నారు. సో లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ది సతీష్ స్పేస్ ధావన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లిఫ్ట్ ఆఫ్ చేశారు. ఇది శ్రీహరి కోటలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ కంట్రీ ఇస్ హోస్టింగ్ ది గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023? సో 2023 లో జరగనున్న గ్లోబల్ ఫుడ్ జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ ఇండియన్. సో ఇండియా వచ్చేసి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమిట్ 2023 లాంచ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇండియా ఈవెంట్ కండక్ట్ చేయడం అనమాట. సో ఈ సమిట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి. ఓకే, సో విచ్ టెన్నిస్ ప్లేయర్ వన్ ది వింబుల్డన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ 2023? సో ఎవరికి 2023 లో మెన్స్ వింబుల్డన్ సింగిల్ టెన్నిస్ ప్లేయర్ వింబుల్డన్ మెన్స్ సింగిల్ టైటిల్ వచ్చింది? ఆన్సర్ ఇస్ కార్లోస్ ఆల్కార్స్. దీని గురించి మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, నేను లాస్ట్ లాస్ట్ బిఫోర్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాను, కీర్తన పాండియన్ అనే వాళ్ళు వార్తల్లో కనపడ్డారు కదా, ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు? స్నూకర్. సో కీర్తా పాండియన్ వచ్చి అనుపమ రామచందర్ ని డిఫీట్ చేసి ఫైనల్ రియాద్ లో జరిగిన సౌదీ అరేబియా రియాద్ లో జరిగిన ఫైనల్ లో డిఫీట్ చేసి స్నూకర్ లో ప్రైజ్ సంపాదించుకున్నారు. సో విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ ది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్? సో ఏ సంస్థ నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఈ రిపోర్ట్ ప్రకారంగా 13.5 కోట్ల మంది ఇండివిజువల్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు. అంటే హెల్త్ కేర్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, లివింగ్ స్టాండర్డ్స్ సంబంధించిన విషయాల్లో వాళ్ళు పోవర్టీ నుంచి బయటకు వచ్చారని రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. విచ్ ఇండియన్ సిటీ ఇస్ సెట్ టు హోస్ట్ ది ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ 2023? సో ఏ ఇండియన్ సిటీ ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ 2023 ని ఆర్గనైజ్ చేసింది? ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఒక 2 డేస్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అనమాట, దాన్ని ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ అని అంటారు. ఇది ప్రగతి మైదాన్ లో జరిగింది. సో ద్రౌపది ముర్ము ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్ గా ఈ ఫెస్టివల్ ని ఓపెన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, హూ హాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ద 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ కార్డ్? సో 25వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ కార్డ్ కింద ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ డీజీ రాకేష్ పాల్. ఈ విషయం కూడా మనం 2 డేస్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్, ఏ కంట్రీ ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ 2023 ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇస్ మాల్దీవ్స్. ద ఇండియా సర్ఫ్ టీమ్ పార్టిసిపేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఏషియన్ ఛాంపియన్షిప్ బ్యాక్ ద బ్రాంజ్ మెడల్. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన బ్రాంజ్ మెడల్ వచ్చింది అనమాట. సో ఇద్దరు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు టాప్ 10 ఏషియన్ ర్యాంకింగ్స్ లోకి వెళ్లారు ఈ ఆటలో. సో విచ్ ఇండియన్ స్టేట్ ఇస్ సెట్ టు ఇనాగరేట్ ద లార్జెస్ట్ ఆఫీస్ స్పేస్ ఇన్ సింగిల్ ప్రాజెక్ట్ గ్లోబల్లీ? సో ఏ రాష్ట్రము ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ ని ఓపెన్ చేస్తుంది సింగిల్ ప్రాజెక్ట్ కోసం? ఆన్సర్ గుజరాత్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సూరత్ డైమండ్ బ్రౌజ్ ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇది లార్జెస్ట్ ఆఫీస్ స్పేస్ గ్లోబల్ గా కూడా రిలీజ్ చేస్తున్నారు డేటాని. దీని గురించి కూడా మనం మొన్నటి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం, పాలిషింగ్ కి డైమండ్ కట్ కి సూరత్ ఫేమస్, అందుకని అక్కడ లాంచ్ చేశారని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. జ్ఞానవాపి మాస్క్ ఏదైతే వార్తల్లో చూస్తున్నామో ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్.
సో గానవాపి మాస్క్ వారణాసిలో ఉంది, కాకపోతే ఔరంగజేబు ఆక్రమించారు అని చెప్పేసి ఆ గానవాపి మాస్క్ ఏదైతే ఉందో అది టెంపుల్ మాస్క్ కాదు. సో ఔరంగజేబు 1669లో దీన్ని బిల్ చేసుకున్నారని చెప్పేసి కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది అనమాట. సో వేర్ ఇస్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ హెడ్ క్వార్టర్డ్, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ జమైకా అనమాట. జమైకాలో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మెంబర్ నేషన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈ డీప్ సీ కి సంబంధించిన రెగ్యులేషన్స్, మైనింగ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడడానికి ఈ అథారిటీ కింద డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఉంటుంది, ఇందులో మెంబర్ సీట్స్ ఉంటాయి అనమాట. సో దీని గురించి సంబంధించిన కాపర్, కోబాల్ట్, నికిల్, వీటికి సంబంధించిన మైనింగ్ గురించి, రెగ్యులేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. విచ్ సీ రన్స్ బిట్వీన్ మెయిన్ లైన్ చైనా అండ్ కొరియన్ పెనిన్సులా, ఏ సముద్రము మెయిన్ లైన్ చైనా కొరియన్ పెనిన్సులా మధ్యలో వెళ్తుంది? ఆన్సర్ ఇస్ ఎల్లో సీ. ఎల్లో సీ అనేది ఒక మార్జినల్ సీ అనమాట. ఇది వెస్టర్న్ స్పెసిఫిక్ ఓషన్ లో లొకేట్ అయి ఉంది, మెయిన్లైండ్ చైనాకి కొరియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంటుంది అనమాట. ఇండియన్ బ్యాడ్మింటన్ డ్యూ వన్ ది కొరియన్ ఓపెన్ టైటిల్ 2023. సో ఇండియన్ బ్యాడ్మింటన్ ఏ ఇండియన్ బ్యాడ్మింటన్ సంబంధించిన డ్యూ ఇద్దరు కొరియన్ ఓపెన్ 2023 టైటిల్ ని సాధించారు? ఆన్సర్ ఇస్ సాత్విక్, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్. వీళ్ళిద్దరికి కూడా ఈ టైటిల్ ఇచ్చారు. ఈ టైటిల్ కొరియన్ ఓపెన్ 2023 టైటిల్ అనమాట. సో హిండన్ రివర్ అన్నది ఏ నది యొక్క ట్రిబ్యూటరీ? ఆన్సర్ యమున. ఉత్తరప్రదేశ్ లో హిండన్ రివర్ వచ్చినప్పుడు ఓవర్ ఫ్లడ్ అయ్యి బ్యాంక్స్ లోకి, బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ కింద ట్రిబ్యూట్ లోకి వెళ్తుంది అనమాట. సో హిండన్ రివర్ వచ్చి యమున రివర్ లోకి వెళ్తుంది, వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి. కరెంట్ అఫేర్. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వెదర్ ఈవెంట్ విచ్ ఇన్వాల్వ్స్ రైజ్ ఇన్ ద సీ సర్ఫేస్ టెంపరేచర్? సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అలా ఇంక్రీజ్ అయ్యే ఈ వెదర్ ఈవెంట్ ని ఏమని పిలుస్తారు? మెరైన్ హీట్ వేవ్స్ అని పిలుస్తారు అనమాట. ఏప్రిల్లో వచ్చేసరికి లాస్ట్ టైం 21.1 డిగ్రీ సెల్సియస్ రికార్డ్ అయ్యి ఉంది. సో ఇదివరకు 2016లో టెంపరేచర్ ని రికార్డ్ బ్రేక్ చేస్తూ ఇంత రికార్డ్ అయ్యింది. సో దీనివల్ల ఏమవుతుందంటే హీట్ వేవ్స్, మెరైన్ హీట్ వేవ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మహాదేవి వైల్డ్ లైఫ్ సెంచరీ అన్నది ఉంది కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ గోవా. సో ఈ మహాదేవి లైఫ్ వైల్డ్ లైఫ్ సెంచరీకి ప్రొటెక్టెడ్ రీజియన్ కింద స్టేట్ ఆఫ్ గోవా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఇది వెస్టర్న్ ఘాట్స్ లో లొకేట్ అయ్యింది, సదర్న్ ఇండియాలో. సో ఈ గోవా బెంచ్ ఏదైతే ఉందో, బాంబే హైకోర్టు వాళ్ళు గోవా గవర్నమెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఈ మహాదేవి వైల్డ్ లైఫ్ సెంచరీస్ ని వేరే రీజియన్స్ ని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ కమ్యూనికేషన్స్ ప్రకారంగా ఎలా ప్రొటెక్ట్ చేయాలో ప్లాన్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. కేలో ఇండియా. సో కేలో ఇండియా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ స్కీమ్ ఉంది కదా, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఆన్సర్ 2016. సో కేలో ఇండియా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ స్కీమ్ ఉంది కదా, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇది. సో 2016 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఎందుకు చేస్తున్నారు అంటే, లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నా, రూరల్ ఇండియాలో ఆటలు పెంచడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి చేస్తున్నారు అనమాట. సో ఏ కంట్రీ COP28 కాన్ఫరెన్స్ ప్రెసిడెన్సీని కండక్ట్ చేస్తుంది, నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చి యుఏఈ. సో COP28 యుఏఈ ప్రెసిడెన్సీ అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కలిసి ఈ క్రియేషన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎలా ఉండాలి, ఎంత టార్గెట్ తగ్గించాలి, క్లైమేట్ చేంజ్ కేవల డిగ్రీస్ తగ్గించాలంటే 1.5 డిగ్రీస్ టార్గెట్ పెట్టుకున్నారు, అది ఎట్లా తగ్గించాలనే దాని మీద డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. ఎక్స్పోసాట్ ఇండియాస్ ఫస్ట్ పాలిమెట్రీ మిషన్ ఏదైతే ఉందో అది ఏ సంస్థ వాళ్ళు బిల్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ ఇస్రో. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పాలిమెట్రల్ శాటిలైట్ అనమాట. ఇది ఇండియా, భారతదేశం యొక్క మొదటి పాలిమెట్రీ మిషన్ అనమాట. సో ఇది ఇస్రో అండ్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలిసి కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఆస్ట్రోనామికల్ ఎక్స్రే సోర్సెస్ ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి స్టడీ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్తాము మనం. ఆన్సర్ ఇస్ వాట్ ఈస్ యాక్ని బ్యాక్టర్ బామై? వార్తల్లో కనపడుతున్న సో యాక్ని డాక్టర్ బామై అని కదా, దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి మీకు దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇదివరకు, బ్యాక్టీరియాకి సంబంధించింది అనమాట. ఇది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అంటే మీకు మందుల కంటే కూడా మందులకి రెసిస్టెంట్ గా ఉండే బ్యాక్టీరియా అనమాట. ఇది ఒక రెడ్ అలర్ట్ ప్యాథోజన్ కింద డిక్లేర్ చేసుకున్నారు. చాలా యాంటీబయోటిక్స్ ని రెసిస్ట్ చేసుకుంటా ఉంది అనమాట ఇది. సో సెన్సెస్ 2021 పోస్ట్ పోన్ అయింది కదా COVID-19 లో. సో ఎలాంటి రిలీజియన్, ఎలాంటి ఏ ఏ రిలీజియన్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి? సో ఆన్సర్ ఇస్ 6. సో నెక్స్ట్ సెన్సెస్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో 6 రిలీజియన్స్ ప్రకారం కండక్ట్ చేస్తారు, హిందూ, ముస్లిం,
క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్ అండ్ జైన్ సంబంధించిన రీజన్స్ కింద కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా మనం, గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ ఉంది కదా, ఏ సంవత్సరం దీన్ని ఫౌండ్, ఏ సంవత్సరం దీన్ని స్థాపించారు? ఆన్సర్ వచ్చి 1988. గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ ఉంది కదా, ఇది లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ అనమాట హిస్టరీలోనే. ఇది 1988లో దీన్ని కనుగొన్నారు. సో రీసెంట్ గా ఇది కామరూన్, చెన్ అండ్ నైగర్ లో జరుగుతూ ఉంది అనమాట, రైట్? సో యా సారీ, దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాం. ఈ ఇనిషియేటివ్ లో ఏంటంటే పోలియోని ఇరాడికేట్ చేయాలి అని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో కామెరూన్, చాంద్ అండ్ నైజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికాలో, ఇవి లార్జెస్ట్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్స్ ని కండక్ట్ చేసే 2020 నుంచి. సో దీనికి సపోర్ట్ గా WHO కూడా ఉంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డ్ 2023 ఉంది కదా, ఏ సంస్థకి ఇచ్చారు? ఆన్సర్ ఇస్ RINL. దీని గురించి నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. సో గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డ్ 2023 ఏదైతే ఉందో దాన్ని RINL కి ఇచ్చారనమాట, సేఫ్టీ ఎక్సలెన్స్ కేటగిరీ కింద. సో మనకి ఈ వర్క్ ప్లేస్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది, చాలా ఎఫర్ట్స్ తీసుకుంటారని చెప్పి ఇచ్చున్నారు. డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారని. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ ఇండియన్ పోర్ట్ టాప్ ది ఇండియన్ పోర్ట్స్ ద గ్లోబల్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CPPI 2022? సో ఏ భారతదేశంలో ఉన్న ఏ పోర్టు ఇండియన్ పోర్ట్స్ అన్నింటిలో కూడా గ్లోబల్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మొదట నిలిచింది? ఆన్సర్ ఇస్ పిపావా పోర్ట్. సో పిపావా పోర్ట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా మొదటి పోర్ట్ కింద నిలిచింది అనమాట. సో విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ 22nd SCO సమ్మిట్? సో ఏ కంట్రీ 22వ SCO సమ్మిట్ కి హోస్ట్ గా ఉంటుంది? ఆన్సర్ ఇస్ ఇండియా. సో 22nd సమ్మిట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విల్ బి హెల్డ్ ఇన్ వర్చువల్ మోడ్ ఆన్ 4th జులై. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు దీన్ని అనౌన్స్ చేస్తున్నారు అనమాట, ఇండియా హోస్ట్ కింద నిర్వహిస్తున్నారు. సో విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గానిక్ మహోత్సవ్ 2023? సో ఏ సిటీ హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఆర్గానిక్ మహోత్సవ్ 2023 కండక్ట్ చేయడం జరిగింది, జూన్2 నుంచి 3-4 దాకా. గడిరాజు ప్యాలెస్ విశాఖపట్నంలో దీన్ని చేశారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా, విచ్ ఏషియన్ కంట్రీ జాయిన్ ది సెంట్రలైజ్డ్ లైబ్రేటరీ నెట్వర్క్ CLN? సో ఏ ఏషియన్ కంట్రీ సెంట్రలైజ్డ్ లాబొరేటరీ నెట్వర్క్ ని జాయిన్ అయ్యింది? ఆన్సర్ ఇస్ ఇండియా. ఇండియా రీసెంట్ గా సెంట్రలైజ్డ్ లాబొరేటరీ నెట్వర్క్ ని జాయిన్ అయిందనమాట, ఎందుకంటే వ్యాక్సిన్స్ ని టెస్ట్ చేయడానికి పాండమిక్స్ కి ఎపిడమిక్స్ టైంలో. సో ఇందులో 15 పార్ట్నర్ ఫెసిలిటీస్ ఉన్నాయి 13 కంట్రీ ద్వారా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. విచ్ సిటీ హోస్టెడ్ ది ఇండియా EU గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్? సో ఏ సిటీ ఇండియా EU గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ షిల్లాంగ్. సో ఇండియా EU గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్ షిల్లాంగ్ లో జరగనుంది అనమాట. సో ఎందుకంటే ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియన్ కాంటినెంట్ మన ఇండియన్ రీజియన్ లో కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించాలి, ఎలా పెంపొందించాలి దాని మీద డిస్కస్ చేయడానికి. సో ఎలాంటి ఏరియాస్ లో పెంపొందిస్తారంటే డిజిటల్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఏరియాలో ఫోకస్ చేస్తారనమాట. షానన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సిచ్యువేట్ అయ్యింది కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. సో బ్రిటిష్ ఏరియాలో 110 MW యొక్క షానన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సిచ్యువేట్ అయ్యింది అనమాట, జోగేంద్రనాథ్ నగర్ లో ఉంది ఇది, మండి డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా మనం, విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇస్ ఇంప్లిమెంటింగ్ విజ్ఞాన్ జ్యోతి ఇనిషియేటివ్? స్లోగా వెళ్ళాలమ్మా. ఓకే తప్పకుండా. ఓకే, సో యూనియన్ మినిస్ట్రీ, ఏ యూనియన్ మినిస్ట్రీ విజ్ఞాన్ జ్యోతి ఇనిషియేటివ్ ని కండక్ట్ చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి మీకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో విజ్ఞాన జ్యోతి ఏదైతే ఒక యూనిక్ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని డిపార్ట్మెంట్ ఏ విభాగం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో దేనికోసం అంటే విమెన్ ఎవరైతే, ఆడవారు ఎవరైతే ఉన్నారో, అండర్ రిప్రజెంటేషన్ జరుగుతుంది ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో మ్యాథమెటిక్స్ లో అండర్ రిప్రజెంటేషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ విజ్ఞాన్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ ఒక 7 రోజులు జరిగే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ లో 160 మంది మహారాష్ట్ర నుంచి, రూరల్ పార్ట్స్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారు అనమాట. 2020 నుంచి ఎప్పుడైతే దీన్ని లాంచ్ చేశారో 30,451 గర్ల్స్ స్టూడెంట్స్ పైగా, అంటే క్లాసులు 90 నుంచి 12 తారీఖుల దాకా ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్దాం మనం.
ఆమ్చాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కదా, ఏ రాష్ట్రంలో లొకేట్ అయ్యింది? ఆన్సర్ వచ్చి అస్సాం అన్నమాట. ద ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక డిస్టింక్టివ్ ఎన్విరాన్మెంట్ ని ఫాస్టర్ చేస్తున్నారు అనమాట. దేనికి అంటే వైల్డ్ లైఫ్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అంటే ఈ అడవిలో తిరిగే ఏనుగులు కానీ లేకపోతే అక్కడ సంబంధించిన జంతువులు ఏవైతే ఉన్నాయో మనతో పాటు కో ఎగ్జిస్టెంట్ అంటే మనతో పాటు అవి కూడా ఉండాలి, వాటికి ఎలాంటి కష్టం రాకూడదు అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియాలో మిలిటరీ స్టేషన్ ఉంది అనమాట. సో మల్టిపుల్ పాండ్స్, ఫ్రూట్ ట్రీస్ ఇవంతా నాటడం జరిగింది అనమాట ఎలిఫెంట్స్ కి హెల్ప్ అవ్వాలని. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. యాజ్ పర్ ది ఇండియా ర్యాంకింగ్స్ 2023, ఏ సంస్థకి మొదటి పొజిషన్ వచ్చింది మొత్తం కేటగిరీలో? ఆన్సర్ వచ్చి మీకు ఐఐటి మద్రాస్. ఇండియా ర్యాంకింగ్స్ 2023 రిలీజ్ చేస్తున్నారు. ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2017లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ రిటైన్స్ ది ఫస్ట్ పొజిషన్ ఇన్ ఓవరాల్ కేటగిరీ. 5 ఏళ్ళగా వరుసగా ఐఐటి మెడ్రాస్ కి ఇది వస్తూ ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ వెజిల్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ వెజిల్ ని లాంచ్ చేస్తున్నారు? ఆన్సర్ వచ్చి శ్రీలంక. సో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ వెజిల్ వచ్చి చెన్నై నుంచి శ్రీలంక దాకా వెళ్ళింది అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 3,000 మంది ప్యాసింజర్స్ ని అకామిడేట్ చేయొచ్చు. సో ఏ కంట్రీ, ఏ దేశం వచ్చి 6వ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏకతని నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చి మీకు మాల్దీవ్స్. 6వ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏకతని మాల్దీవ్స్ లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇండియన్ నేవీ డ్రైవర్స్, మెరైన్ కమాండర్స్ మాల్దీవ్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు అందులో కండక్ట్ చేస్తున్నారు. సో ఇదివరకు కూడా 5వ ఎడిషన్ వచ్చి అక్టోబర్ 2022లో కూడా జరిగింది. సో ఏ కంట్రీలో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్ అన్నది జరుగుతుంది? ఆన్సర్ వచ్చి జర్మనీ. సో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ అనేవి జర్మనీలో జూన్ 15 నుంచి 25 దాకా జరిగాయి. సో ఇండియా వచ్చి ఇందులో 255 మెంబర్ కంటిజెంట్ ని పంపిస్తా ఉంది. ఈ స్పెషల్ వరల్డ్ గేమ్స్ ఏదైతే ఉందో ఇందులో స్పోర్టింగ్ ఈవెంట్స్ ఉంటాయి, ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ వాళ్ళకు కూడా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ స్టేట్ హోస్టెడ్ ది ఉర్స్ ఈ షారీఫ్ ఈవెంట్? సో ఏ రాష్ట్రం ఉర్ష్ ఈ షారీఫ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు? ఆన్సర్ సారీ, ఉష్ ఈ సాబిట్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇది దేనికి సంబంధించింది? సెయింట్ హర్జర్ కాజ్వా బాండా కి సంబంధించింది. ఆన్సర్ వచ్చి కర్ణాటక అనమాట. సో 619 ఉర్స్ ఈ షారీఫ్ ఆఫ్ సూఫీ సెయింట్ హజరత్ కాజ్వా బాండా నవాజ్ హుసేన్ సంబంధించిన ఈ ట్రెడిషనల్ శాండల్ ప్రొసెషన్ ప్రొసెషన్ అంటే ఈ ప్రొసెషన్ అంటే ఇలా వెళ్తారు కదమ్మా రోడ్ మీద, అలాంటిది కండక్ట్ చేస్తున్నారు అనమాట. కర్ణాటకలో జరిగింది ఈవెంట్. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా మనం. ఎకో వైజాగ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు కదా, ఏ రాష్ట్రంలో లాంచ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆన్సరు, ఎకో వైజాగ్ క్యాంపెయిన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రజలు కూడా మనతో పార్టిసిపేట్ చేయాలి, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఇది చేశారు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో దిశ మొబైల్ యాప్ అనేది లాంచ్ చేస్తున్నారు సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ కోసం? ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనమాట. దిశ యాప్ ని 3 ఏళ్ళ కిందట లాంచ్ చేస్తున్నారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 1.17 crore రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నాయన్నమాట. ఆడవారి యొక్క సేఫ్టీ పెంపొందించాలని చెప్పి యాప్ ని డెవలప్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. అండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది సెటప్ చేస్తున్నారు కదా, ఏ సిటీలో సెటప్ చేస్తున్నారు? ఏ సిటీలో సెటప్ చేస్తున్నారు స్మార్ట్ సిటీ మిషన్ కింద అన్నది క్వశ్చన్. శ్రీనగర్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది సెటప్ చేస్తున్నారు, అవుట్స్కర్ట్స్ ఆఫ్ శ్రీనగర్ లో సెటప్ చేస్తున్నారు. సో ఈ సెంటర్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే జిఐఎస్ మ్యాపింగ్ అనేది చూస్తారు ఇందులో. సో డిజిటల్ అడ్రస్ ఎక్కడ ఉన్నాయో, ప్రాపర్టీస్ అన్ని మన సిటీలో ఉన్న ప్రొప్రైటరీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాడికి డిజిటల్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఏ రాష్ట్రం
ఫ్యామిలీ ఐడి అండర్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఐడెంటిటీ స్కీమ్ ని కండక్ట్ చేసింది. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఒక పోర్టల్ క్రియేట్ చేసింది అనమాట ఫ్యామిలీ ఐడి అని. ఇది వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఐడెంటిటీ స్కీమ్ కింద వస్తుంది. సో ఈ గోల్ ఏంటి అంటే ఈ డేటాబేస్ లో స్టేట్ లో ఉన్న ఫ్యామిలీస్ అంటే అన్నిటికీ ఒక ఐడి క్రియేట్ చేసి ఎవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి. ఓకే, సో విచ్ ఇండియన్, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. విచ్ ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ రిసీవ్ ది స్పిన్జో ప్రైజ్ ఆల్సో నోన్ యాజ్ డచ్ నోబెల్ ప్రైజ్? దీన్ని ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ సైంటిస్ట్ కి స్పినోజా ప్రైజ్ ఇచ్చారు, దీన్నే డచ్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. ఆన్సర్ వచ్చి జ్యోతిదా గుప్తా. జ్యోతిదా గుప్తాకి, ఇండియన్ ఆరిజిన్ యొక్క జ్యోతిదా గుప్తాకి ఈ ప్రెస్టీజియస్ స్పినోజా ప్రైజ్ ని ఇచ్చారనమాట. ఇది డచ్ లోనే హైయెస్ట్ ఆనరీ ప్రైజ్ అనమాట. సో వీళ్ళు సైంటిఫిక్ వర్క్ ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ప్రోగ్రెసివ్ గా హెల్ప్ చేస్తున్నారు సైంటిఫిక్ వర్క్ లో అని చెప్పి దానికి సంబంధించి ప్రైజ్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఫ్రాజర్ ఐలాండ్ అని ఉంది కదా, వరల్డ్ లార్జెస్ట్ శాండ్ ఐలాండ్ ఉంది, అది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా. ఫ్రాజర్ ఐలాండ్ అనేది క్వీన్స్లాండ్ కోస్ట్ లో లొకేట్ అయింది. వరల్డ్ లోనే లార్జెస్ట్ శాండ్ ఐలాండ్ అనమాట ఇది. సో దీని నేమ్ ని మార్చారు ఎందుకంటే ఇదివరకు ఇండిజీనియస్ నేమ్ ఉంది కేగారి అని, దానికి మార్చారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. ఏ దేశంలో శాటిలైట్ కన్స్టిలేషన్ కాల్డ్ సైలెంట్ బార్కర్ ని డిప్లాయ్ చేశారు? ఆన్సర్ వచ్చి యుఎస్ఏ. యుఎస్ఏ స్పేస్ ఫోర్స్ వాళ్ళు ఈ శాటిలైట్ ని, సైలెంట్ బార్క్ అనే శాటిలైట్ ని డిప్లాయ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే చైనీస్ గాని రష్యన్ గాని స్పేస్ వెహికల్స్ ఆర్బిట్ లో, స్పేస్ లో ఆర్బిట్ చేస్తూ మనకి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయో అని చూస్తున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కదా మనం. హుడా సిటీ సెంటర్ సైబర్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఉంది కదా, అది కన్స్ట్రక్ట్ అయ్యింది ఏ సిటీకి సంబంధించింది? అది ఆన్సర్ వచ్చి గుర్గాం అనమాట. యూనియన్ క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు ఏమని అంటే గుర్గాం మెట్రో ప్రాజెక్ట్ ని సైబర్ సిటీ విత్ హుడా సిటీకి కన్వర్ట్ చేయడానికి ద్వారకా ఎక్స్ప్రెస్ వే ని కవర్ చేస్తూ ఇది కనెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇండియా రీసెంట్ గా మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసింది, ఏ దేశాలతో కండక్ట్ చేసింది? ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్, యుఏఈ. సో ఫ్రాన్స్ యుఏ మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో. సో ఇందులో ఐఎన్ఎస్ తక్కాష్ కనపడింది. ఫ్రెంచ్ షిప్ సర్కాఫ్ ఎక్విప్డ్ విత్ హెలికాప్టర్స్, ఫ్రెంచ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్, ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. నార్గిన్ మిలిటరీ స్టేషన్ ఉంది కదా, ఏ రాష్ట్రంలో సిచ్యువేట్ అయ్యింది? ఆన్సర్ వచ్చేసి మీకు అస్సాం. నార్గిన్ మిలిటరీ స్టేషన్ వచ్చి గుహాటీ అస్సాం లో లొకేట్ అయింది. ఇది లాజిస్టిక్ హబ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి చాలా క్రూషియల్ అనమాట ఇందులో. సో ఆల్మోస్ట్ ఇది 3,300 ఎకరాల్లో వెడల్పులో దీన్ని స్థాపించారు. సో ఎక్స్ ఈక్యుబిరాన్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కండక్ట్ చేశాం కదా, ఇండియాకి ఏ దేశానికి సంబంధించి కండక్ట్ చేస్తున్నాం? ఆన్సర్ వచ్చి మాల్దీవ్స్ అనమాట. ఇది ఒక 12వ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్. ఎక్స్ ఈక్విడార్ ని ఇండియన్ ఆర్మీ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కి మధ్యలో చేశామన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం. ఏ కంట్రీ సబ్సిడరీస్ బాడీస్ 58 కాన్ఫరెన్స్ లోకి సంబంధించి హోస్ట్ చేస్తోంది? సబ్సిడరీస్ బాడీ 58 కాన్ఫరెన్స్ ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చి జర్మనీ. సో సబ్సిడరీస్ బాడీస్ 58 ఆర్ ఎస్బి 58 కాన్ఫరెన్స్ ఉంది కదా బాన్ జర్మనీలో, ఇది ఒక కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్నారు అనమాట దీన్ని. సో ఇది ఏంటంటే ఫార్మల్ ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అప్రూవ్ చేస్తూ ఉంటారు. టెక్నాలజికల్ అడ్వైస్ దీనికి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వైస్ సంబంధించిన వాళ్ళు, రైట్? నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి వెళ్దాం మనం. దుబ్రీ పోర్ట్ ఉంది కదా, ఈ దుబ్రీ పోర్ట్ అనేది కీ రివర్ పోర్ట్ ఎక్కడ లొకేట్ అయింది, ఏ రాష్ట్రంలో లొకేట్ అయింది? ఆన్సర్ వచ్చి అస్సాం. దుబ్రీ పోర్ట్ అనేది కీ రివర్ పోర్ట్ ఇన్ అస్సాం అనమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ సర్బానంద్ సోనోవాల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయాలి పోర్ట్లు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ పోర్ట్ లో మోడర్న్ టెక్నాలజీతో ఈ పోర్ట్ ను అప్గ్రేడ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. సో విచ్ రాకెట్ ఇస్ సెట్ టు బి యూస్డ్ ఫర్ ది లాంచ్ ఆఫ్ చంద్రయాన్ మిషన్ 3? చంద్రయాన్ మిషన్ 3 రాకెట్ లాంచ్ కి ఏది యూజ్ అవుతుంది? ఆన్సర్ వచ్చి చంద్రయాన్ మిషన్ LVM3 అనమాట. చంద్రయాన్ 3 విల్ బి లాంచ్ బిట్వీన్
July 12th and 19th of the year 2023, which is already launched. సో ఈ అంబిషియస్ స్పేస్ ప్రాజెక్ట్ వచ్చి సర్ఫేస్ లో మూన్ సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్నారు మూన్ పైన. సో ఫ్లాగ్ డే 2023 ని అబ్జర్వ్ చేస్తాం కదా ప్రతి సంవత్సరం జూన్ 14. సో ఏ యానివర్సరీ అంటే ఎవరి యానివర్సరీ సందర్భంగా దీన్ని చేస్తున్నాం? ఆన్సర్ వచ్చి యుఎస్ఏ. ద ఫ్లాగ్ డే ఇస్ అబ్జర్వ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆన్ జూన్ 14. ఎందుకంటే అమెరికన్ ఫ్లాగ్ యొక్క అఫీషియల్ అడాప్షన్ అంటే అమెరికన్ ఫ్లాగ్ ని అఫీషియల్ గా అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద రిలేటెడ్ కరెంట్ అఫేర్ ఫర్ దిస్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చి మనం రేపు డిస్కస్ చేద్దామమ్మా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. రేపు క్లాస్ టైమింగ్స్ మెసేజ్ చేస్తారు సార్ గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ.